आपदाम अपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। श्रीरंग सिंहगिरि देशिक पाद सेवा प्राप्ताखिल द्रविड वेद रहस्य जातम् श्री गौतमान्वयजमाश्रित भागधेयं गोपाल देशिकमहं शरणं प्रपद्ये। प्रिय भगवत बंधुलारा, श्री वे श्रीमान परम पदवासुलैनटुवंटि శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారి యొక్క శతజయంతి మహోత్సవాలు జరుగుతున్నాయి అని వారి తిరుకుమారులు శ్రీనివాసాచార్య స్వామి వారు వచ్చి చెప్తే చాలా చాలా ఆనందం వేసింది. మహానుభావులు శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు మంచి తేజస్వి, మంచి మధుర వాక్ శిఖామణి. రామాయణ ప్రవచనాలు అత్యంత విలక్షణంగా వైభవపేతంగా లోకమంతటా కూడా చాటుతూ ఉన్నటువంటి, ఆ రోజుల్లో వారు లెక్చరర్గా పనిచేసేటువంటి వారు కాకినాడ. వారి గురించి మా ఆచార్యులు, వారికి ఆచార్యులు అయినటువంటి ఉభయ వేదాంత పండితులైన మహానుభావులు తెలుగుచల్ల కందాడే గోపాలాచార్య స్వామి వారు, వారు వీరి గురించి విన్నారు. చాలా బాగా చెప్తారట రామాయణ ప్రవచనాలు విని చాలా సంతోషించారు. సంతోషించడంతో పాటు వారు వైష్ణవులై శ్రీ వైష్ణవ కుటుంబంలో అవతరించినటువంటి వారు కనుక సంప్రదాయ గ్రంథాలు కూడా దానికి చేరితే ఏదో సువర్ణానికి పరిమళం అబ్బినట్టుగా వారి యొక్క ప్రవచనాలు ఇంకా అద్భుతంగా లోకానికి అందుతాయి అనేటువంటి భావన కలిగింది వారికి. వారి దగ్గరికి వెళ్ళి, స్వామి మీకు సంప్రదాయ గ్రంథాలు చెప్తాము అని గురువుగారు శిష్యుల దగ్గరికి వెళ్ళారు. చిత్రం అది, శిష్యులు గురువు దగ్గరికి వెళ్ళి అభ్యర్థిస్తే సంవత్సరం కానీ, 6 మాసాలు కానీ, 3 మాసాలు కానీ పరీక్ష చేసి వారిని తీసుకుంటారు. కానీ వీరు వారి దగ్గరికి వెళ్ళారు, మీకు గ్రంథాలు చెప్తాము, మీరు సేవించండి. వారికి దాని మీద ఆ రోజుల్లో రుచి ఉండేది కాదు. రామాయణం చెప్తుండేవారు, అందులో లెక్చరర్గా ఉండేవారేమో బాగా బిజీ, పొద్దున్న వెళ్ళిపోతే మళ్ళీ ఎప్పుడో వస్తారు. ఎక్కడండి సమయం లేదు, సేవించడానికి ఎక్కడ ఖాళీ ఉంది నాకు, నేనేదో లెక్చరర్గా పనిచేస్తున్నాను, పొద్దున్న వెళ్ళిపోయి సాయంత్రానికి వస్తున్నాను అని చెప్పేవారట స్వామివారికి. స్వామివారికి ఏమో ఇలాంటి రత్నాన్ని లోకానికి అందిస్తే చాలా బాగుంటుంది అని వారికి తపన. వీరేమో ఎంతసేపు దాన్ని ఎలాగా మనం తప్పించుకుందామని ప్రయత్నం వీరిది. సరే మొత్తం మీద వెంబడబడి మీకు చెప్తామంటే ఏదో సాకు చెప్తుండేవారు. నేనేదో అలా వెళ్ళొచ్చి ఏదో కోవిలకు అక్కడికొక్కడికో వచ్చి వెళ్ళి మళ్ళీ నేను ఇంటికి వచ్చి తిరువారాధన సమర్పించుకొని నేను మళ్ళీ కాలేజీకి వెళ్ళిపోవాలి, సమయం లేదు, ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది చెప్పేవారు. మీ టైం టేబుల్ ఏంటో చెప్పండి. పొద్దున పూట ఇది, మీరు రావడానికి అవకాశం లేదనే కదా, మీరు ఇంట్లో ఉండి ఇవన్నీ చేసుకొని వెళ్ళాలి కదా, నేనే వస్తాను మీ ఇంటికి అనేవారు. అయ్యో వదలట్లేదే అనుకునేవారు స్వామి. సరే మొత్తం మీద ఎలాగో బలవంతం మీద వారు వారి ఇంటికి వచ్చారు. సరే అంగీకరించక తప్పలేదు, పెద్దలు వారు వచ్చి చెప్తానంటున్నారు, సరే ఏం చేయండి అన్నారు. వారి ఇంటికి వెళ్ళి వారు కాలక్షేపం చెప్పేవారు. చెప్తూ ఉంటే గ్రంథాలు సేవిస్తున్న సమయంలో
అరే రే ఎంత పొరపాటు చేశాము అని వారికి అనిపించిందట. మన అప్పలాచార్య స్వామి వారికి అనిపించి, అయ్యయ్యో గురువులు వారు మన ఇంటికి వచ్చి మనకు చెప్పడం ఏంటి, మనం కదా వెళ్ళి వారి దగ్గరికి ప్రార్థించి వారిని వారి దగ్గర వారి యొక్క అనుగ్రహాన్ని పొంది గ్రంథాలు సేవించాలి కదా, అయ్యో ఎంత పొరపాటు చేస్తున్నామని వారికి సాష్టంగా నమస్కారం చేసి, లేదు లేదు స్వామి మేము మీ ఇంటికే వచ్చి మీ దగ్గర నేను సేవిస్తాను, ఇప్పటిదాకా చేసిన పొరపాటుకి క్షమాపణ అని క్షమాపణ చెప్పుకొని తర్వాత వారు వెళ్ళి సేవించేవారట. అట్లా వారే ఒకసారి ప్రవచనంలో అనుగ్రహించారు, గోపాలాచార్య స్వామివారు చెప్తుండేవారు. ఇలాగా చాలా విచిత్రమైనటువంటి సన్నివేశం. ఆ విధంగా స్వామివారి దగ్గరికి వచ్చి స్వామివారి యొక్క శిష్యులై వారి దగ్గర గ్రంథాలు సేవించి అబ్బో ఎంతో అద్భుతమైనటువంటి రీతిలో లోకంలో ప్రచారం చేశారు. వారు గోపాలాచార్య స్వామివారికి ప్రథమ శిష్యులు, మేము చివరి శిష్యులం. గోపాలాచార్య స్వామివారి దగ్గర చిట్ట చివరిగా సేవించిన ప్రథమ శిష్యులైనటువంటి వారి దగ్గరికేమో స్వామివారు డైరెక్ట్గా వెళ్ళి వారి దగ్గర అడిగి వారికి పాఠం చెప్పారు. చివరి శిష్యులుగా మేమేమో వారి దగ్గర సేవిద్దామని వారు పాఠం చెప్తారని కూడా మాకు తెలియదు. మేమేదో భాగవత సప్తాహం జరుగుతోందిట నడిగడ్డపాలెంలో అంటే మేము వెళ్ళాం విందామని. అక్కడ రంగరామానుజాచార్య స్వామివారిని గోపాలాచార్య స్వామివారి కుమారులు, వారు భాగవతంలో ఉండేటువంటి మన పెరియాళ్ళవారి తిరుమలలో ఉండేటువంటి విషయాలు కృష్ణుడి గురించి చెప్తున్నారు. అది విన్నాం మేము. అవి కొద్దిగా కొత్తగా కనిపిస్తున్నాయి, శ్రీమద్ భాగవతంలో కన్నా కూడా కొద్దిగా ఎక్కువగా విచిత్రంగా కనిపిస్తున్నాయి అని గ్రంథం అంతా అదే ప్రవచనం అంతా అయిపోయిన తర్వాత వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థించి, స్వామి ఎక్కడి నుంచి చెప్తున్నారు ఇవన్నీ అంటే, వారు మమ్మల్ని చూసి పెరియాళ్ళవారి తిరుమజి అన్నారు. ఓహో పెరియాళ్ళవారి తిరుమజిలో కృష్ణ సంబంధంగా చాలా ఇంకా ఉన్నాయన్నమాట విశేషాలని కొని, అది ఎలాగ ఎలా తెలుస్తుంది, ఎవరి దగ్గర సేవించాలి అనేది అసలు మాకేమీ దాని గురించి ఆలోచన లేదు. కానీ మర్నాడు వచ్చినప్పుడు నేపాల్ నుంచి స్వామివారి దగ్గర చదువుకోవడానికి కృష్ణమాచార్య అని ఒక అతను, ఆయన చదువుకుని ఆయన చదువు పూర్తి చేసుకున్నారు, స్నాతకోత్సవం జరుగుతోంది. ఆ సమయంలో స్టేజీ మీద కూర్చొని స్వామి చెప్పారు, మేము ఇంకా ఎవ్వరికీ కూడా చదువు చెప్పలేము, మా వయసు ఇప్పటికే దగ్గర దగ్గర 89 అయింది, మేము ఇద్దరు పట్టుకొని నడిపిస్తే కానీ నడవలేని పరిస్థితుల్లో ఉన్నాం, నేపాల్ నుంచి కూడా ఇంకా వస్తున్నారు కానీ ఎవరికి చెప్పలేమంటున్నాం, కనుక ఇదనికి చివరిగా చెప్తున్నా ఇంకెవ్వరికి చెప్పము అని అనౌన్స్ చేశారు. ఓహో అయితే పాఠం వీరు చెప్తారన్నమాట అని మాకు తెలిసింది. తెలిసి ప్రవచనం అయిపోయిన తర్వాత వారు వెనకాలే బయలుదేరి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత వారు అడిగారు మమ్మల్ని, ఏంటైనా ఎవరు నువ్వు ఎందుకు వస్తున్నావు అంటే, ఇట్లాగ వచ్చారండి ఎవరు మాట్లాడుతాం అయితే కూర్చున్నారు, ఏమిటి కావాలి, దగ్గర చదువుకోవాలనుకుంటున్నాను, పెరియాళ్ళవారు తిరుమల సేవించా, ఇప్పుడే కదా ఆ స్టేజ్ మీద చెప్పాను, అప్పుడే తెలిసిందండి మీరు చెప్తారండి అన్నా, మీరు చెప్తారని అప్పుడే తెలిసింది అందుకని వచ్చాను సేవించుకోవాలి, దేవుడి వారు అనుగ్రహించండి పెద్దలు అంటే, వారు వెంటనే 15 రోజులు అయిన తర్వాత రా అన్నాను. సరే 15 రోజులు ఖచ్చితంగా అవ్వగానే వెళ్ళాము. వారి కుమార్తె ఉండేవారు చూడమని గారు, వారు చూసా నాన్నగారు వచ్చాడండో ఇవి అన్నారు బాబు. సరే పరిగెట్టుకుంటూ వెళ్ళి వారిని సేవించాం. సేవించిన తర్వాత మళ్ళీ వారి పాట వారిదే మా పాట మాది, మళ్ళీ 15 రోజుల తర్వాత రా అన్నారు. అట్లా 10 సార్లు తిప్పారు, 15 రోజులు గ్యాప్తో 10 సార్లు తిప్పి చిట్ట చివరికి వారు అనుగ్రహించారు. ఎందుకు చెప్తున్నాం ఇది అంటే, వారిని మా ఆచార్యులు స్వయంగా మొట్టమొదటి శిష్యులైనటువంటి వారి దగ్గరికి ఆచార్యులు వెళ్ళి అనుగ్రహించారు, చిట్ట చివరి శిష్యులు మేము మా మమ్మల్ని 10 సార్లు పరీక్షించి స్వీకరించారు. అట్లా ఆశ్చర్యకరంగా ఆచార్యుల యొక్క అనుగ్రహం పొంది మహానుభావులు శ్రీభాష్యం అంపలాచార్య స్వామివారు చాలా అద్భుతమైనటువంటి ప్రవచనాలు మీ అందరికీ బాగా సుపరిచితులు, అందరూ వినే ఉన్నారు. చాలా చక్కనైనటువంటి రామాయణం అంటే మహాప్రాణం, రాముడు అంటే మహాప్రాణం వారికి. ఆ రామాయణం సహజంగా చాలా లోకంలో
ధ్వన్యర్థ ప్రధానమైనటువంటి కావ్యం అది. ఈ ధ్వన్యర్థ ప్రధానమైనటువంటి కావ్యంలో పైన కనిపించేటువంటిది ఒక అర్థం ఉంటుంది, అంతరంగా ఒకటి ఉంటుంది, అది వేదాంతార్థంగా ప్రధానంగా ఉంటుంది. అందులో రామాయణంలో అంతా కూడా అద్భుతంగా మొదటి నుంచి చివరి దాకా కూడాను చాలా అద్భుతమైనటువంటి వేదాంతాన్ని సహజంగా పరమాత్మ అవతరిస్తున్నారు అంటే ఈ లోకంలోకి ఏదో మానవుల్లాగా వచ్చి మానవ క్రియలు కర్మలు ఏవో చేసుకుంటూ పోవడానికి కాదు కదా. లోకంలో ఉండేటువంటి ప్రతి జీవిని కూడా ఉద్ధరింప చేయాలనేటువంటి సత్సంకల్పంతో లోకంలో అవతరిస్తారు పరమాత్మ. మరి వారి యొక్క అవతారంలో ఉండేటువంటి విశేషాలు కూడా అలాగే లోకంలో మనందరినీ తరింపజేయడానికి వీలైనటువంటివిగా ఉంటాయి. అందుకే శ్రీరామాయణాన్ని మొత్తాన్ని కనుక ఒక్కసారి చూసుకుంటే మాకు సమయం ఎక్కువ లేకపోవడం, దానివల్ల ఊరికే అలాగ ఒకసారి రామాయణం అంతటినీ కూడాను ఒకసారి దాంట్లో విశేషం చూద్దాం. పాత్రలు అనకూడదు కానీ ఒక ఆలోచన. రాముడు ఉన్నాడు, రాముడు దేవుడుగా చూస్తాం మనం. రాముడు దేవుడైతే మిగిలినటువంటి వారంతా ఎవరు? జీవులు. రాముడు, లక్ష్మణుడు, అలాగే మన భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, సీతమ్మ, హనుమంతుడు, వీరందరూ కూడా లోకానికి అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇవ్వడానికి, మనను ఉద్ధరించడానికి కావలసిన ఉపాయాన్ని అనుగ్రహించడానికి వేయించేసినటువంటి వారు. రాముడు దేవుడు, మరి భరతుడు జీవుడు, లక్ష్మణుడు జీవుడు. ఆ రాముడు దేవుడైనప్పుడు ఆయన సహజంగా లోకంలో ఉండేటువంటి ధర్మాన్ని చూపించడం కోసం, ఆచరించి చూపించడం కోసం వచ్చినటువంటి మహానుభావులు. అయితే మిగిలినటువంటి జీవులుగా చెప్పబడేటువంటి భరతుడు ఉన్నాడు, లక్ష్మణుడు ఉన్నాడు. వీళ్ళిద్దరివి రెండు గుణాలు ప్రధానంగా చెప్పబడేటువంటివి, ఒకటి పారతంత్ర్యం, ఒకటి శేషత్వం. భరతుడిది పారతంత్ర్య గుణమని, శేషత్వం అనేటువంటిది లక్ష్మణుడికి ఉండేది అని. ఇవి రెండూ కూడా జీవుడి యొక్క లక్షణాలు. జీవుడికి శేషభూతుడు అయినటువంటి వాడు, అలాగే పరతంత్రుడైనటువంటి వాడు, శేషత్వ పారతంత్ర్యాలు రెండు కూడా రెండు లక్షణాలు కలిగినటువంటి వాడు. ఆ జీవుడి యొక్క రెండు లక్షణాలని ఆ జీవస్వరూపంలో ఉన్నటువంటి భరతుడు, లక్ష్మణుడు లోకానికి నిరూపించడానికి వచ్చారు. ఆ వచ్చినటువంటి వారిలో భరతుడేమో పారతంత్ర్యాన్ని, మన లక్ష్మణుడేమో శేషత్వాన్ని. పారతంత్ర్యం అంటే ఏంటి? ప్రధానంగా క్లుప్తంగా చెప్పుకుంటే యజమాని ఏం చెప్తే అది చేయాలి, ఆచరించడం ప్రధానంగా. స్వతంత్ర బుద్ధి ఉండదు, స్వతంత్ర భావన ఉండదు. యజమాని ఏం చెప్పారో దాన్ని ఆచరించడం ప్రధానంగా ఉండేటువంటి గుణం. ఇక శేషత్వం అంటే కొద్దిగా స్వాతంత్ర్యం ఉంటుంది అందులో. ఆ ఉండేటువంటి ఆ స్వాతంత్ర్యంతో కూడినటువంటి శేషత్వం మీద ఉంటుంది. ఈ రెండు లక్షణాలు వీరి దగ్గర కనిపిస్తాయి. లక్ష్మణస్వామి ఉన్నారు, లక్ష్మణస్వామి దగ్గర శేషత్వ లక్షణం ఉంది. శేషత్వం అంటే ఏంటి? దాస్యం చేసి దాసత్వం, సేవ అనేటువంటిది ప్రధాన లక్షణంగా కలిగినటువంటి వ్యక్తి. అంటే యథేష్ట వినియోగార్హత్వం శేషత్వం అని. యజమాని తనిష్టం వచ్చినట్లు తాను వాడుకోవడానికి వీలుగా ఉండడం అనేటువంటిది శేషత్వం అంటే. అలాగే ఉండేవాడు లక్ష్మణుడు, కానీ దాంట్లో కొద్దిగా స్వాతంత్ర్యం. ఏమిటది అంటే, శ్రీరామచంద్రుడు వనవాసానికి బయలుదేరాడు. బయలుదేరుతున్నప్పుడు లక్ష్మణస్వామి అన్న, నేను కూడా వస్తాను నీతో పాటు అన్నాడు. లేదు అన్న, నువ్వు ఇక్కడే ఉండు, అయోధ్యలో దశరథుని తండ్రిని చూసుకోవాలి, అమ్మను చూసుకోవాలి, మీ అమ్మను చూసుకోవాలి, కైకేయిని కూడా నువ్వు చూసుకోవాలి, జాగ్రత్తగా ఇక్కడ ఉండాలి. నువ్వు బాధ్యత నీకు నా తండ్రి ఇవ్వలేదు, ఈ శిక్ష నాకు పడింది, నేను అనుభవిస్తాను, నువ్వు ఉండు, నువ్వు రాజ్యాన్ని జాగ్రత్తగా చూసుకో, భరతుడు ఎలా చెప్తే అలా ప్రవర్తించి ఎలాగా జాగ్రత్తగా ఉండు అంటూ అనేక రకాలు చెప్పాడు. లేదు లేదు, నేను ఉండడానికి నేను ఇష్టం లేదు, నేను నీతో పాటే వస్తాను, నీకు కైంకర్యం చేస్తానన్నాడు. లేదయ్యా, నువ్వు ఉండడానికి వీల్లేదయ్యా అంటే, అతను అన్నాడు కదా, నువ్వు గనక లేకపోతే నేను కానీ సీత కానీ ముహూర్తమపి జీవావో
జలాన్మశ్చావివోద్ధృతవు అంటాడు. ఒక నీటిలో నుంచి తీసి బయట వేసినటువంటి చేప ఎంతసేపు అయితే బ్రతుకుతుందో అంతసేపు మాత్రమే మేము జీవించగలం, నేను కానీ సీత కానీ. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మేము ఇంతసేపే బ్రతుకుతాము అంటే ఏమిటి అర్థం? నువ్వు వెళ్ళిపోతే మా ప్రాణం వదిలేస్తాము అని అర్థం. ఏమంటే నీటిలో నుంచి తీసి బయట వేసిన చేప ఎంతసేపు బ్రతుకుతుంది? ఎవరికైనా తెలుసా ఎంతసేపు బ్రతుకుతుంది? దాని మీద తడి ఆరిపోయేంతసేపు. అదిగో నువ్వు నీవు నీరు లాంటి వాడివైతే నిన్ను ఆశ్రయించుకున్నటువంటి వాళ్ళం మేము. నీ నుంచి దూరం అయ్యాము అంటే మేము ప్రాణాన్ని వదిలేస్తాం. ఎలాగైతే చేప నీటిని వదిలేస్తే చనిపోతుందో అలాగే మేము కూడా పోతాం. కానీ ఎంతసేపు బ్రతుకుతామో తెలుసునా? తడి ఆరేంతసేపు. తడి అంటే ఏంటి? ఆశ. ఏమిటి ఆశ? నువ్వు మా కంటికి కూడా కనిపించనంత దూరం వెళ్ళిపోతే అప్పటిదాకా మాకు ఒక ఆశ అనువర్తిస్తూ ఉంటుంది. ఏమిటది? మళ్ళీ రాముడు వెనక్కి వచ్చి మమ్మల్ని తీసుకుని వెళ్తాడేమో అనేటువంటి ఆశతో మేము చూస్తాం. మా కంటికి కూడా కనిపించనంత దూరంగా నువ్వు వెళ్ళిపోతే మాకు ఆశ కూడా పోతుంది, అంటే మా తడి ఆరిపోతుంది, మేము ప్రాణాన్ని వదిలేస్తామయ్యా. ఇది స్వతంత్ర భావం. ఏమిటి ఇందులో ఉన్న స్వతంత్రత? నువ్వు తీసుకెళ్తావా లేకపోతే చావమంటావా? అది బలవంతంగా కైంకర్యం కదండి. కైంకర్యమే, ఎందులో సందేహం లేదు. నువ్వు ఎందుకు వస్తున్నావు? నేనేదో నీతో పాటు వచ్చి ఏదో ఆనందాన్ని అనుభవించాలని వస్తున్నాను అనుకుంటున్నావా? భవాంస్తు సహ వైదేహ్య గిరి సానుసూరంశ్యతే అహం సర్వం కరిష్యామి జాగ్రత్త స్వపదశ్యతే అంటాడు. ఎందుకు వస్తున్నాను నీతోటి? నువ్వు సీతమ్మ అలాగా వనాల్లోనో లేకపోతే నదీ తీరాల్లోనో అలా చక్కగా విహరిస్తుంటే మీకు కావలసినటువంటి సకల విధ కైంకర్యాలు సర్వకాల సర్వావస్థల్లో చేయడానికి నేను వస్తున్నాను. ఇక్కడ కైంకర్యమే, శేషత్వ లక్షణం అదే. కానీ దీంట్లో నేను చేస్తాను, నేను తీసుకెళ్ళకపోతే చేస్తానంటే ప్రధానమైనటువంటి ఇందులో ఉండేటువంటి కొద్దిగా ఆస్వాదం అది కూడా ఉండదు. భరతుడి దగ్గర పారతంత్ర్యం పూర్తిగా. నువ్వేం చెప్తే అదే, అతను కూడా కొద్దిగా ముందు చేశాడు. అదో రామచంద్రుడిని మళ్ళీ వెనక్కి తీసుకుని వెళ్ళడానికి వెళ్ళి నేను ప్రాయోపవేశం చేస్తానని కూర్చున్నాడు బాబు. కానీ రాముడు, తప్పు నాన్న, నువ్వు క్షత్రియుడివి, నువ్వు చేయవలసిన పని కాదు ఇది. నువ్వు చాలా తప్పు చేసావు, లే వచ్చి నన్ను ముట్టుకో ఒకసారి, నన్ను స్పృశించు. నువ్వు చేసిన దానివల్ల పాపం వచ్చింది, ఆ పాపం పోతుంది, నన్ను ముట్టుకో అన్నాడు బాబు. సరే అన్నాడు బాబు. నేను రాలేను. కొద్దిగా బతిమాలాడు, ప్రార్థించాడు, ఏదైనా అన్నీ చేసి చివరికి నేను రాలేనన్నప్పుడు ఆయన పాదుకలు తీసుకుని వెళ్ళిపోయాడు. కానీ బలవంత పెట్టి గొడవ చేసి నేను ఇక్కడి నుంచి కదలను అని అన్నా కూడా ఆయన మాటే ప్రధానం అనుకుని వెళ్ళినటువంటి వ్యక్తి పారతంత్ర్య లక్షణాన్ని చూపించారు. ఇక శేషత్వం అనేటువంటి దాంట్లోనే శరణాగతి అని అంటాం మనం. చూసారా, ఇప్పుడు లక్ష్మణుడేమో శేషత్వ లక్షణాన్ని చూపించారు. తను యజమాని ఎలా వినియోగించుకోవాలంటే అలా. ఉదాహరణకు మనం చెప్తాం, కాళ్ళలో చెప్పు ఉన్నది, చేతిలో కర్ర ఉన్నది, ఇవన్నీ కూడాను శేషత్వ లక్షణాలు కలిగినవే. కాళ్ళలో చెప్పు ఉన్నది, ఈ చెప్పు ఉన్నదనుకోండి, చెప్పుతో మనం నడిచి వెళుతున్నాం, అంతా పూలు జల్లారు, పూల మీద నడిచి వెళుతున్నాం. కొద్దిగా దూరం వెళ్ళేటప్పటికే రాళ్ళు ఉన్నాయి, రాళ్ళ మీద నడిచి వెళ్ళాం. కొద్దిగా దూరం వెళ్ళేప్పటికీ అశుద్ధం వచ్చింది, అశుద్ధంలో కాళ్ళు పెట్టబోతుంటే అన్నది చెప్పు ఒక్కసారి. హరి ఏమిటన్నా? హే, ఇప్పటిదాకా నన్ను పూల మీద నడిపించి చివరికి అశుద్ధంలో నడిపిస్తావా? ఠీ, నేను నడవను అన్నది అనుకోండి. సపోజ్ మీ చెప్పే మీతో అలా అన్నది అనుకోండి, ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారండి? చెప్పులు అక్కడ వదిలేసి మళ్ళీ వెనక్కి కూడా తిరగకుండా పరిగెడతారు, దానికి దెయ్యం పట్టిందేమో. ఎందుకు అలా అనకూడనటువంటి వస్తువు అలా అన్నప్పుడు అది శేషత్వ లక్షణం కలిగింది. అలాంటిది అంటే ఏంటి, ఇష్టం వచ్చినట్లు తాను వాడుకోవడానికి వీలుగా ఉండదగినటువంటి వస్తువు అయినటువంటి ఆ చెప్పు తను స్వతంత్రించి నాకు ఇది ఇష్టం, ఇది ఇష్టం లేదు అని ఎప్పుడైతే చెప్పిందో అప్పుడు వదిలేసిపోతాం మనం. అనలేదనుకోండి,
అశుద్ధంలో వేసినా కాలు అలాగే వచ్చింది మనతో పాటు ఆ చెప్పు. ఏం చేస్తాడు యజమాని? ఏం చేస్తాడండి? ఆ చెప్పును తీసుకొని స్వయంగా ఇంటికి వెళ్ళిన తర్వాత తానే కడుక్కుంటాడు. అదిగో ఈ శేషత్వ లక్షణం మన దగ్గర కనుక పరమాత్మ విషయంలో ఉంటే, భగవంతుణ్ణి మనం కనుక వానికి ఇష్టం వచ్చినట్లు వినియోగించుకోవడానికి వీలుగా లేకుండా మనం స్వతంత్రించి అప్పుడప్పుడు కొద్దిగా అలా అహంకారంతో అంటూ ఉంటే తాను కూడా అలా వదిలేసి వెళ్ళిపోతాడు. కాదు, మనం ఆయన ఇష్టం వచ్చినట్లుగా మనం వినియోగపడాలి అనుకుంటూ వినియోగపడితే స్వయంగా మనకు ఉండే అంటేటువంటి దోషాలు ఏవైనా ఉంటే ఆ దోషాలని స్వయంగా తానే కడిగేస్తాడు. అదిగో అది రామాయణం మనకి ఈ శేషత్వ లక్షణం పారతంత్రి లక్షణాల గురించి చెప్తోంది. ఇక సీతమ్మ శరణాగతి లక్షణాన్ని ప్రధానంగా చూపించడానికి వచ్చింది లోకానికి. శరణాగతుడైనటువంటి జీవుడు ఎలా ఉండాలి? శరణాగతుడైనటువంటి జీవుడు సీతమ్మలాగా ఉండాలి. రావణాసురుడు తీసుకొని వెళ్ళిపోయాడు లంకకి. అక్కడికి వెళ్ళిన తర్వాత బెదిరించిందండి తమాషా. ఈ రావణాసురుడు దగ్గరికి రాబోతుంటే చిట్ ముందుకొచ్చావా భస్మ భస్మార్హ తేజస అన్నది. నా తేజస్సు యొక్క చూపు చూశానంటే నువ్వు భస్మమైపోతావు, మాడిపోతావు, జాగ్రత్త అని హెచ్చరించింది. నిజంగా సీతమ్మకి అంత శక్తి ఉందండి? అంత శక్తి ఉన్నదా? మార్చి మారేయగలిగింది. పోనీ ఉన్నదనుకుందామండి, రావణాసురుడు తీసుకుని వచ్చే సమయంలోనే మార్చి పారేచ్చు కదా, ఎందుకు మార్చలేదు? ఇప్పుడు అలా మాట్లాడుతోంది ఏమిటి? భయపడ్డాను. నిజంగా శక్తి లేదా? ఉన్నది. ఎందుకు చేయలేదు మరి? తపస్యానుపాలనాత్ అంటుంది. నేను తపస్సులో ఉన్నానయ్యా, నేను తపస్సులో ఉన్న. తపస్సు అంటే ఏమిటి? ఇక్కడ శరణాగతి దీక్ష. రామచంద్రుడు నాకేమి చెప్పలేదు, నన్ను స్వీకరించినప్పుడు తానే రక్షకుడుగా ఉంటానని ఇచ్చినటువంటి మాట ఇచ్చినటువంటి స్వామి. నీకేదైనా కష్టం వచ్చినప్పుడు నువ్వు కష్టాన్ని నీవు స్వతంత్రంగా ఎప్పుడైనా ఇబ్బంది వస్తే తీర్చుకో అని నాకేమీ చెప్పలేదు, నేను నీకు రక్షకుండా అన్నాడు అంతే. ఆయన రక్షణలో ఉండేటువంటి నేను నా స్వతంత్రంగా నా రక్షణ నేను చేసుకోకూడదు కనుక ఆయన కోసమే ఎదురు చూస్తూ కూర్చున్నది బాబు. నిజంగా ఆ శక్తి కలిగినటువంటి సీతమ్మ రావణాసురుని ఎంతసేపు అండి మార్చిపారేడని. కానీ ఆ తపస్సులో దీక్షలో ఉన్నది, శరణాగతి దీక్షలో శరణాగతికి ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడూ కూడా తన రక్షణ తాను చేసుకోకూడదు, ఇతరుల యొక్క రక్షణని అపేక్షించకూడదు. అదిగో తాను మొట్టమొదట అది చూపించింది. రెండవది ఏం చూపించింది? ఇతరుల యొక్క రక్షణ కోరకూడదు. హనుమంతుడు వచ్చారు, హనుమంతుడు వచ్చి అమ్మా నిన్ను తీసుకుని వెళ్ళిపోతాను, ఇంత పెద్ద సాగరాన్నంతటిని దాటి వచ్చాను నేను, మళ్ళీ నేను తీసుకొని వెళ్ళిపోతాను, నా రూపం చిన్నదనుకుంటున్నావేమో చూడు అంటూ తన యొక్క విశ్వరూపాన్ని కూడా చూపించాడు. నవ్వింది అమ్మ, ఏం పర్వాలేదు నాన్న, నువ్వు తీసుకొని వెళ్ళగలవు, నువ్వు సమర్థుడవే, అందులో సందేహం లేదు. కానీ నేను రాలేను నీతోటి. ఎందుకు? నేను తపస్సులో ఉన్నాను, శరణాగతి దీక్షలో ఉన్నాను. ఆయన్ని శరణాగతి చేశాను. నేను ఎవరినైతే శరణాగతి చేశానో ఆయనే నన్ను రక్షించాలి తప్ప ఇతరుల యొక్క రక్షణ నేను కోరకూడదమ్మా. ఇప్పుడే కదా రావణాసురుడు వచ్చాడు, నేను సంవత్సరం ఇంకా నువ్వు గనక ఇలా చేస్తే ఒక మాసంలో నిన్ను తినేయమని కూడా వాళ్ళందరినీ ఆజ్ఞాపించి వెళ్ళాడు కదమ్మా. పర్వాలేదమ్మా, నా ప్రాణం పోయినా పర్వాలేదయ్యా, నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ నేను ఆయన్ని శరణాగతి చేశాను. నేను ఆశ్రయించిన నా దైవం అసమర్థుడు కాడు, ఇది విశ్వాసం కావాలి. శరణాగతి చేసినటువంటి వారికి ఉండవలసినటువంటి విశ్వాసం, ఆ విశ్వాసంతో చెప్పింది తాను, నేను ఆయన్ని ఆశ్రయించాను, ఆయనే నన్ను రక్షిస్తాడు. రాలేదా ఈ సమయం లోపల? పర్వాలేదు, ప్రాణాన్ని వదిలేస్తాను. శరణాగతుడైనటువంటి జీవుడు ఎలా ఉండాలో చూపించింది మనమ్మ సీతమ్మ. ఇక పరమ భాగవతోత్తముడైనటువంటి వాడు మన శత్రుఘ్నుడు. ఈ లక్ష్మణుడు భరతుడు ఇద్దరు కూడా పరమాత్మకి భక్తులు.
కానీ లక్ష్మణుడు విచిత్రమైనటువంటి వ్యక్తి. రామచంద్రుడితో అసలు సమావేశం అనేటువంటిదే చాలా తక్కువ జరిగింది ఆయనకి. జరిగినప్పుడు కూడాను తలకాయ ఉంచుకొనే మాట్లాడేసి వెళ్ళిపోయేవాట బాబు. ఎందుకు అంత సిగ్గేమిటి? సిగ్గు కాదట, భయంట. ఎందుకు? రాముణ్ణి కనుక ఒక్కసారి చూస్తే పుంసాం మోహన రూపాయ అని కదా ఆయన, ఎవరినైనా సరే మోహపరిచేస్తాడు. ఈయనకి అది ఇష్టం లేదు. రాముడి యొక్క సౌందర్యాన్ని చూసి మోహపడి లేదా ఆయనకి దాస్యం చేయాలనేటువంటి ఉద్దేశం కాదు శత్రుఘ్నుడిది. మరేమిటి? భరతుడికి శరణాగతి చేసి భరతుడికి సేవ చేసేటువంటి వ్యక్తి ఇతను. అంటే భరతుడు ఎవరు? భగవద్భక్తుడు. ఆ భగవద్భక్తుడికి భక్తుడైనటువంటి వాడు శత్రుఘ్నుడు. అందుకనే ఆయన మేనమావ ఇంటికి వెళ్ళేటప్పుడు వాల్మీకి మహర్షి కూడా ఏమంటాడు, మన భరతేర నీత అంటాడు. ఏదో వస్తువుని మనం ముహూర్తం చూడండి, అందుకని ముహూర్తం కూడా పెట్టలేదు ఆయన బయలుదేరి వెళ్ళేప్పుడు మేనమావ ఇంటికి. భరతుడితో పాటు శత్రుఘ్నుడు కూడా బయలుదేరి, ఇద్దరు కూడాను దశరథ మహారాజు యొక్క కుమారులే. అయినప్పటికీ మరి ఇద్దరు కుమారులైనప్పుడు వారికి వీరికి ఇద్దరికి కూడా ముహూర్తం కలిసి ఉండాలి కదా. భరతుడు మాత్రమే బయలుదేరి వెళ్ళాడు, శత్రుఘ్నుడికి మాత్రం ముహూర్తం లేదు. భరతుడికి ముహూర్తం పెట్టారు, బయలుదేరాడు. ఆయనతో పాటు ఈయన వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు ఏమన్నాడు, భరతేన నీత నీతు, ఏదో మన సూట్ కేసో ఏదో ఒక వస్తువు పట్టుకొని వెళ్ళిపోయినట్టుగా శత్రుఘ్నుడిని తీసుకుని వెళ్ళాడు. ఆ శత్రుఘ్నుడు నిత్య శత్రుఘ్నో నిత్య శత్రుఘ్న, దీనికి ప్రధానంగా పేరేమిటండి? ఇది వచ్చింది, శత్రుఘ్నుడు అని వచ్చింది. ఆయనేమో శేషత్వం అనేటువంటిది లక్షణంగా కలిగిన వాడు లక్ష్మణుడు అయ్యాడు. ఈయనేమో తర్వాత రాజ్యాన్ని, రామచంద్రుడు వనవాసానికి వెళితే రాజ్యాన్ని భరించగలిగినటువంటి వాడు అవుతాడు కనుక ఇతనికి భరతుడు అని పేరు వచ్చింది. ఇదిగో ఈయన ఉన్నాడు శత్రుఘ్నుడు, ఈయన నిత్య శత్రుఘ్న. యథార్థంగా కావాల్సింది భగవంతుడి యొక్క భక్తిలో మన మనస్సు భయం చేత కానీ భక్తి చేత కానీ ఆయన్ని శరణాగతి చేయవచ్చు. కానీ ఒక భాగవతోత్తముణ్ణి శరణాగతి చేయాలంటే ముందు ఇంద్రియ నిగ్రహం చాలా అవసరం. ఎందుకని? ప్రధానంగా ఒక భాగవతోత్తముడు మనలాగే మనిషి. మనిషి గనక ఆయన్ని చూడగానే మనకేమనిపిస్తుంది, నాలాంటి వాడే, నాలాగే కన్ను ముక్కు నోరు ఉంది, నాలాగే తింటున్నాడు తిరుగుతున్నాడు, అనారోగ్యాలు వస్తున్నాయి, ఈయన్ని నేను శరణాగతి చేసేదేమిటి, ఈయనకి సేవలు చేసేదేమిటి అనిపిస్తుంది. ప్రధానంగా అక్కడ కావాల్సింది అది. అలాంటి గుణాన్ని కూడా జయించగలిగినటువంటి వాడు కావాలి శత్రుఘ్నుడు. అందుకని అంతగా నిత్య శత్రుఘ్న. అతను భరతుణ్ణి ఆశ్రయించి భరతుడికి సేవ చేస్తూ భరతుడితో పాటే నిరంతరం కూడా రాముణ్ణి వదిలి ఉండకుండా లక్ష్మణుడు ఎలాగైతే తిరిగేవాడో భరతుణ్ణి వదలకుండా శత్రుఘ్నుడు అలా తిరిగేవాడు. అలా వీళ్ళిద్దరూ కూడాను ఒకరిని ఆశ్రయించి, పరమాత్మను ఆశ్రయించిన వారు వారు, భాగవతోత్తముణ్ణి ఆశ్రయించినటువంటి వారు వారు. అంటే అర్థమేంటి, సుమిత్ర చాలా చిత్రమైనటువంటి ఆమె. ఆవిడకి ఇద్దరు సంతానం. ఆవిడ పేరే సుమిత్ర, అందరికీ మిత్రు. ఎందుకు ఆవిడ అందరికీ కూడాను అంత గొప్ప హితైషి అయింది అంటే లోకంలో ఉండేటువంటి జీవకోటికి ఆవిడ ఒక సందేశాన్ని ఇస్తుంది. తల్లులైనటువంటి వారు ఎవరైనా సరే, మీకు ఇద్దరు సంతానం ఉంటే ఒక సంతానాన్ని భగవంతుడికి ఉపయోగపండి, ఇంకో సంతానాన్ని భాగవత సేవకు ఉపయోగించండి. అది సుమిత్ర మనకిచ్చే గొప్ప సందేశం. తన ఇద్దరు సంతానంలో లక్ష్మణస్వామిని రాముడికి, రాముడి యొక్క సేవకి, అలాగే శత్రుఘ్నుణ్ణి భరతుడి యొక్క సేవకి వినియోగించింది. అందుకే ఆవిడ పేరు సుమిత్ర అయింది. లోకానికి అందరికీ కూడా ఆవిడ అద్భుతమైనటువంటి సందేశం ఇచ్చింది. ఇలా రామాయణం మొత్తం కనుక ఒక్కసారి గమనిస్తే చాలా అద్భుతమైనటువంటి భక్తి సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుడయ్యాడు హనుమంతుడు. రాముడి యొక్క సేవలో తరించినటువంటి మహానుభావుడు. ఇలా చూస్తే రామాయణాన్ని ఎంతో అద్భుతమైనటువంటి విశేషాలు, మన జీవితానికి కావలసినటువంటి అనేకమైనటువంటి రహస్యాలు, అంతరార్థాలు దాంట్లో చేరి ఉన్నాయి, నిమిడీకృతమై ఉన్నాయి. అలాంటి ఆ రామాయణం చాలా ఇష్టంగా ప్రవచనం చేసేవారు మన అప్పలాచార్య స్వామి వారు. ఆ మహానుభావులైనటువంటి స్వామి చిట్ట చివరిగా మనకి ఇక్కడ రంగరామానంద జూయర్ స్వామివారు బుల్లయ్య కాలేజీ గ్రౌండ్లో పెట్టినటువంటి యజ్ఞానికి వచ్చి 8 మంది జూయర్ స్వాములు వేయించేస్తే వానమామలయ్య జూయర్ స్వామివారు, చిన్న జూయర్ స్వామివారు అందరూ
ఏం చేసినప్పుడు ఆ వేదికను చూసి ఇట్లా కూర్చున్నప్పుడు స్వామి పరమానంద భరితులైపోయి చాలు ఇంకా నా జీవితంలో నేను పొందవలసింది ఏమీ లేదు ఇంతమంది జీయస్వాములను ఇక్కడ ఒక్కసారి ఇలా సేవించాను అని ఆనందపడ్డారు అక్కడి నుంచే హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది అదే మనకి ఆ తర్వాత చివరి సమయంగా వారు అలా పరమాత్మ యొక్క సేవతోనే ఇంకా వారికి చివర ఇంకెవరితోనూ మాట్లాడడం కూడా జరగలేదు ఇంకా అదే చివరి సమయం యథార్థంగా చెప్పాలంటే అక్కడ ఉండి వారు సేవించి ఆ ఆనందాన్ని అనుభవించి ఆ ఆనందంతో మూగపోయినట్లుగా కంఠం అలా ఇదైపోయింది ఇంకా ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళారు ఇంకెవరితో మాట్లాడటం లేదు ఆ ఆనందంతోనే పరమాత్మని పొందారు ఇంతమంది భాగవతోత్తములను దర్శిస్తూ అని అనిపించింది అలాంటి మహానుభావులు జీవితకాలం కూడా పెద్దల యొక్క సేవ చేసి గోపాలాచార్య స్వామి వారి యొక్క సేవ చేసి ఒక్క విషయం అని చెప్పుకుంటాం టైం లేదు అయినప్పటికీ స్వామివారు అంటుండేవారు గోపాలాచార్య స్వామివారు వీరందరూ కూడాను అప్పలాచార్య స్వామివారు కందాడ వెంకటాచార్య స్వామివారు కోణప్పాచార్య స్వామివారు వీరందరూ కూడాను కాలక్షేపాలు పూర్తయిపోయాయి భగవద్ విషయం కాలక్షేపం అయిపోయింది అయిపోయిన తర్వాత స్వామికి మనం ఏదో ఒక దక్షిణ ఇవ్వకపోతే గురుదక్షిణ ఇవ్వకపోతే చదువుకి విలువ ఉండదట ఏదో ఒకటి ఇవ్వాలి అని కూర్చొని ఆలోచిస్తున్నారు ఏమిద్దాం స్వామి అలా వెళుతూ చూశారట ఏమయ్యా ఏంటి ఆలోచిస్తున్నారన్న స్వామి రేపు చేస్తున్నారు కదా ఏదో ఒకటి సమర్పిద్దాం అనుకుంటున్నాం ఏం సమర్పిద్దాం అనుకుంటున్నారు అని అడిగారు ఏదో వెండి పళ్ళెం వెండి చెంబు వస్త్రాలు సరే మీరు ఇచ్చేటువంటి వెండి చెంబు ఎంతకాలం నా దగ్గర ఉండగలదంటావు ఎంతకాలం నువ్వు ఇచ్చేటువంటి చెంబు ఉండగలదంటావు నువ్వు ఇచ్చే వస్త్రాలు ఎంత మటుకు వాడుకోగలంటావు అంటే స్వామి మరి ఏం చేయమంటారు ఇవి కాదు నాకు కావలసిన గురుదక్షిణ మీరు ఇవ్వగలము అని అంటే మేము చెప్తా అన్నారు తప్పనిసరిగా చెప్పండి అన్నారు ఏమిటి అని అంటే వారు అడిగిన గురుదక్షిణ ఒకటే నాయనా నువ్వు ఏదైతే విద్యని అభ్యసించావో ఏదైతే పరమాత్మ తత్వాన్ని తెలుసుకున్నావో అది 10 మందికి నువ్వు లోకంలో అందించు నాకు ఇచ్చేటువంటి గొప్ప గురుదక్షిణ అదే నువ్వు తరించావు నీతో పాటు 10 మందిని తరింపచి ఈ కాలంలో ఎవరుంటారండి మంచి మాట చెప్తే వినేవాడే లేరు కదా భగవంతుని గురించి చెప్తా ఉంటే ఈ కాలంలో వచ్చి వినేవాళ్ళు ఎవరండి అన్నట్టు దుర్లభ అన్నట్టుగా వినేవాళ్ళు ఎవరండి అన్నారు అంటే స్వామివారు అన్నట్ట ఒక చిన్న మాట అడుగుతా అబద్ధం చెప్పకుండా చెప్తావా అన్నారు ఏమిటి నీ భార్య నీ మాట వింటుందా లేదా అన్నట్ట వినదని ఎవరు చెప్పు నిజంగా వినకపోయినా చెప్పుకోలేరు కదా బాబు అంటే వింటుందండి అన్నారు మరి నీ భార్య నీ మాట విన్నప్పుడు నీ భార్యను కూర్చోపెట్టి చెప్పవయ్యా నీ భార్య కూడా ఒక జీవుడే కదా వారు కూడా తరించవలసిన వారే కదా నీ పిల్లలు నీ మాట వింటారా లేదా వింటారు నీ పిల్లల్ని కూర్చోపెట్టి చెప్పాం అట్లా వారు చెప్తే అప్పుడు చాలా సంతోషించి వారికి మాట ఇచ్చి అదో మన శ్రీనివాసాచార్య స్వామిని లోకానికి అందించారు అలాగే వారి యొక్క సోదరి తిరువెంగడమ్మ గారు వారిని కూడా లోకానికి అందించారు అట్లా స్వామివారు ఆ విధంగా ఒక్కొక్కరికి అందించమని చెప్తే ఇంతమంది ఇంకా అనేక మందికి ప్రవచన రూపంలోనూ సంప్రదాయాన్ని గ్రంథాలను అనుగ్రహించడంలోనూ ఎంతోమందికి ఎంతో గొప్ప ఉపకారం చేశారు మహానుభావులు వారి యొక్క శతజయంతి మహోత్సవాల్లో మేము ఎక్కువసేపు ఉండలేకపోతున్నప్పటికీ కూడా మేము వచ్చి ఎట్లాగైనా సరే సేవించుకోవాలి అనేటువంటి ఆశతో ఇక్కడికి వచ్చాం చాలా సంతోషంగా ఉంది అప్పలాచార్య స్వామి వారి యొక్క సంకల్పాలు ఏవైతే ఉన్నాయో వారి యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా ప్రవర్తిస్తూ శ్రీనివాసాచార్య స్వామి వారి యొక్క మనస్సుని గుర్తెరిగి ఆ విధంగా ప్రవర్తిస్తూ ఎంతో చక్కనైనటువంటి రీతిలో ప్రచారాన్ని చేస్తున్నారు
వారు శతజయంతి మహోత్సవాలు చేసి తండ్రి గారి యొక్క రుణాన్ని కొంత తీర్చుకునే ప్రయత్నం, పూర్తిగా కాదు కొంత తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారికి అనేక అనేక మంగళాశాసనాలు చేస్తూ జై గోవింద. మనకి రామచంద్ర రామానుజీ అరుస్వామి వారు ఏం చేశారు, వారి యొక్క అనుగ్రహ భాషణాన్ని విన్నాం. రామాయణాన్ని ఒక్కసారి ఉన్నటువంటి పాత్రలను అన్నిటిని కూడా స్పృశించి అవి పరమాత్మ జీవుల యొక్క లక్షణాన్ని ఎలా తెలియచేస్తున్నాయి అన్నదాన్ని మనకి తెలియచేసి విభీషణ శత్రుఘ్నుని గురించి చెప్తూ ఆయన్ని శత్రుఘ్న నిత్య శత్రుఘ్న అని చెప్పి నీత ప్రీతి పురస్కృత అని చెప్పి అలా తీసుకుపోబడ్డాడంటే ఏదో బలవంతంగా లాక్కుపోయినాడని కాదు, ప్రీతితో ఆయన వెంట వెళ్ళాడు అన్నదాన్ని మనకి తెలియచేసి భాగవత సహవాసం భాగవత భక్తి ఎలా ఉండాలి అన్నదాన్ని తెలియచేసి వారు మళ్ళీ వారికి విమానానికి సమయం అయిపోయింది బయలుదేరిపోయినారు. ఇంకా మనం ఎదురు చూస్తున్నది ఆచార్య సార్వభౌములు నాన్నగారి మీద పరిపూర్ణమైన ప్రేమ కలిగిన వారు, నాన్నగారి ప్రేమను పరిపూర్ణంగా పొందినవారు మా వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. ఎప్పుడూ కూడా ప్రేమగా ఆదరంగా ఫోన్లో మాట్లాడిన వెంటనే నా గొంతుకను గుర్తుపెట్టి శ్రీనివాస అని పలకరించేవారు మా వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. మనకి సంస్కృతంలో పిహెచ్డి చేసి ఆ రీసెర్చ్ సబ్మిట్ చేసినప్పుడు మొత్తము సంస్కృతంలో చేసిన రీసెర్చెస్ అన్నిట్లోనూ పిహెచ్డిలో ఉత్తమమైనటువంటి పిహెచ్డి అని చెప్పి పురస్కారాన్ని పొందినవారు మా వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. అది రామాయణం మీదే చేశారు, పురుషార్థముల మీదే చేశారు. చేసి దాన్ని నాన్నగారి దగ్గరికి తీసుకొస్తే చాలా మంచి పని చేశావు కానీ అది తెలుగులో కూడా వస్తే బాగుంటుంది, సంస్కృతంలో చదివి అర్థం చేసుకునే వాళ్ళు తగ్గిపోతున్నారు కనుక అది ఎవరో చేయడం కాదు మీరే చెయ్యాలి అని వారు అంటే వారే దానికి తెలుగులో కూడా మనకి అందించారు. ఆ రీసెర్చ్ వర్క్ని మళ్ళీ మనకి తెలుగులో మనలాంటి వాళ్ళకి బోధపడడానికి తగినట్టుగా రామాయణాన్ని అలా అధ్యయనం చేసిన వారు కనుక ఆయన మీద ప్రీతి, వ్యాకరణంలో మంచి నిష్ణాతులు కనుక వారి మీద ప్రీతి. నాన్నగారికి సాధారణంగా ఎవరైనా వ్యాకరణ పండితులు కనుక అనిపిస్తే వారి మీద చాలా ఆదరంగా ఉంటూ ఉండేది, అంటే వారి మాట మాట్లాడితే అందులో ఎక్కడ దోషం ఉండదు అని వారి యొక్క నమ్మకం. అంటే వారు వ్యాకరణ విద్యాప్రియుల వారు కనుక వ్యాకరణం వారు అందరం కూడా అలాగే ఉంటామని ఆయన ఉద్దేశం కనుక అలాగే వీరు వ్యాకరణ నిష్ణాతులు. తర్వాత రామాయణాన్ని మధించిన వారు అయినటువంటి వారిని మొదటినాడు ఫోన్ చేసి మీరు కిష్కింధాకాండ మాట్లాడాలి అని ప్రార్థించాను అలాగే అన్నారు. తర్వాత అలా కిష్కింధాకాండ అంతా అనేస్తే ఈ కొస నుంచి ఆ కొస దాకా న్యాయం చేయడం కష్టం కదా, వారు చెయ్యగలరు కానీ మనకు అందదు అందుకోసం అని చెప్పి మళ్ళీ వెళ్ళినప్పుడు అది కాదు ఇలా ఒక చిన్న విషయాన్ని తీసుకొని దాని మీద మాకు వివరించండి అని ప్రార్థించాను. హనుమ రామ వారిద్దరి యొక్క సమాగమాన్ని గురించి మాకు వివరించండి అని ప్రార్థిస్తే సరే అన్నారు. కిష్కింధాకాండ అన్నప్పుడు సరే అన్నారు, ఈ చిన్న వృత్తాంతాన్ని తీసుకొని మాకు వివరించండి అన్నప్పుడు సరే అన్నారు. అంటే రామాయణం మీద ఎంత పట్టు వారికి ఉందో మనకి దానివల్ల తెలుస్తుంది. అలాంటి వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని ఇప్పుడు వారి ప్రవచనాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. వారికి ఒక గంట సమయం అంటే గంట పావు దాకా ఇవ్వాలి, కానీ 8:30 అయిపోతే మళ్ళీ ఆ సభ్యులు ఉండడానికి కష్టం అవుతుంది కనుక 7:25 అయింది, 8:25 దాకా వారి ప్రవచనం సాగుతుంది, విని తరించేద్దాం. ఓంకార పంజర శుకీం ఉపనిషదు జానకేళి కలకంఠీం ఆగమ వివినమయూరీం ఆర్యాం అంతర్విభావయే గౌరీం సరిగమ పదనిరతాం తాం వీణా సంక్రాంతకాంతహస్తాంతాం శాంతాం మృదులస్వాంతాం కుజభరతాం తాం నమామి శివకాంతాం
ఆపదామభర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం మనోజవం మారుతదుర్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముక్షం శ్రీరామదూతం శిరసా నమామి శ్రీరామదూతం వజసా భజామి శ్రీరామదూతం మనసా స్మరామి సభా సరస్వచ్చై నమః. ఈనాడు ఏ భక్తికి పట్టనటువంటి అదృష్టం నాకు కలిగింది. సాక్షాత్తుగా తురియాశ్రమంలో ఉంటూ మానవ ధర్మాన్ని లోకాన్ని ఉపదేశిస్తూ ఉండేటువంటి జీర్ స్వామి వారు సాక్షాత్కరించడం, వారి ప్రవచన భాగ్యాన్ని కూడా మీ అందరితో పాటు ఆస్వాదించేటువంటి అవకాశాన్ని నాకు కల్పించడం అదృష్ట విశేషంగా భావిస్తున్నాను. శ్రీభాష్య అప్పలాచార్య స్వాముల వారికి పరోక్ష శిష్యుణ్ణి, నేను ఏకలవ్య శిష్యుణ్ణి. తక్కని శిష్యుడికి నాకు తేడా ఉంది. తక్కని శిష్యుడికి భయంతో కూడినటువంటి భక్తి, చనువుతో కూడిన భక్తి నాది. చాలా ఆత్మీయంగా ఉండేవారు. 1985 పప్పు చక్రపాణి గారు మహాసామ్రాజ్య పట్టాభిషేకం చేసి విజయనగరంలో ప్రసంగాన్ని పిలిచారు. పిలిస్తే సరైన ఒప్పుకున్నాను. రామాయణం మీద కదా, రామో విగ్రహవాన్ ధర్మ అనే విషయం మీద మాట్లాడతా అన్నాను. తర్వాత బ్యాంఫేర్ పంపించారు. అధ్యక్షులు శ్రీమాన్ శ్రీభాష్య అప్పలారి స్వామి వారు అని ఉంది. కొంచెం మొదట్లో సంకోచించారు. సాక్షాత్తుగా వాల్మీకి ఎలాగుంటాడో మనకు తెలియదు, కానీ వాల్మీకే గారు ఉండేటట్టుకైతే శ్రీభాష్య వారి ప్రసంగాలు వింటే పరవశించేవాడు. ఎన్ని విశేషాలు ఉన్నాయా నేను రాసేటువంటి రామాయణంలోనూ అని వారితో కూడా చెప్పేవాడు నేను. అటువంటి శ్రీభాష్య వారి అధ్యక్షతలో నేను ప్రసంగించడం అని సంకోచం పొందారు. కానీ ప్రసంగానికి వెళ్ళేవరకే తప్పిస్తే, ప్రసంగం ప్రారంభిస్తే తగ్గడం అనేటువంటిది ఇప్పటివరకు జీవితంలో లేదు నాకు. కాబట్టి సుమారు 1.5-2 గంటలు ప్రసంగం చేశారు. తర్వాత వారు చాలా ఆనందించారు, అభినందించారు. మీరు ఏదో యూనివర్సిటీలో సాహిత్యం పాఠాలు చెప్పుకుంటూ ఉంటారని అనుకున్నాను, కానీ రామాయణం మీద లోతైనటువంటి అవగాహన ఇంతవరకు ఉంది నేను ఊహించలేదు స్పండి అని ఓ మంచి మాట చెప్పారు. ఈ ఎవరు ప్రసంగం చేయవలసి వచ్చినా రామాయణ తప్ప ఇంకే విషయం మీద మాట్లాడకండి అని. ఆ విధంగా వారి యొక్క ఆశీస్సులను 85 పొందారు. అది నిర్వహించినటువంటి కార్యకర్తలు మొన్న ప్యాంఫ్లెట్ని నాకు చూపించారు. 85 మీరు వచ్చారు, ఇదో మా నాన్నగారి కార్యక్రమానికి అయిన వారి అబ్బాయి. అది వారి యొక్క సంగతి. వారి యొక్క వ్యక్తిత్వం కొంచెం ముందుగా స్మరించడం చాలా అవసరం. పుణ్యశ్లోకశ్చరితముదాహరణ అర్హతి. పుణ్యశ్లోకుల యొక్క చరిత్రని నిత్యం కూడా స్మరిస్తూ ఉండాలి. ఎటువంటి వారు, వారి వ్యక్తిత్వం ఎటువంటిది అంటే, విద్యాదాది వినయం వినయాద్యాది పాత్రతాం పాత్రత్వాధనమాప్నోతి ధనాధర్మ తతసుఖం అని ఒక మంచి శుభహిష్టం. విద్యాదాది వినయం, సరైనటువంటి విద్య పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే, విద్య వల్ల వినయాన్ని పొందాలి. వినయాన్ని పొందగలిగినప్పుడే వాడు విద్యావంతుడు అవుతాడు. వినయాద్యాది పాత్రతాం, వినయం వల్ల సమాజంలో సమ్మాన అర్హత పొందుతాడు ఆయన. పాత్రత్వాధనమాప్నోతి, దానివల్ల ధనం లభిస్తుంది. ధనాధర్మ, ధనం వల్ల ఏం చేయాలి, ధర్మాన్ని ఆచరించాలి, ధర్మకార్యానికి వినియోగించాలి. తతసుఖం, తర్వాత సుఖాన్ని పొందుతాడు. ఈ శోకం బట్టి పెట్టారు, కానీ ఉదాహరణ నాకు అక్కడే దొరకలేదు, ఒక్క శ్రీభాష్యం వారి దగ్గరే దొరికింది. ఎలాగంటే, విద్య వారు విద్య చదువుకున్నారు. ఎంతసేపు ఏ సభకు వెళ్ళినా ఎవరితో మాట్లాడినా
రామాయణం నుంచి మంచి ప్రసంగాలు ఇస్తారండి, భాగవతం నుంచి ప్రసంగాలు చేస్తారండి, భగవద్గీత బాగా చెప్తారండి, ఇంతే తప్పిస్తే ఆయన భాష్యాంత వైయాకరణులు. విజయనగరం సంస్థ కళాశాలలో వ్యాకరణ విద్యా ప్రవీణ చదివారు, భాష్యాంత వ్యాకరణాన్ని అధ్యయనం చేసినటువంటి వారు. అది వ్యాకరణంలో వారికి ఉండే వైదుష్యం తెలుసుకునేవాడు చాలా తక్కువ మంది మాత్రమే. మహాభాష్యం వా పాఠయే, మహారాజ్యం వా పాలయేతర శాస్త్రం, పరిపాలిస్తే మహాసామ్రాజ్యాన్ని పరిపాలించాలి, చెబితే మహాభాష్యం చదవాలి. ఆ మహాభాష్యంలో తొలి అధ్యాయానికి పశ్మశాహ్నికం అని వేరు, దాన్ని సరళమైన తెలుగులో రాశారు. ఈ విషయం చాలా మందికి తెలియదు. రెండవది భర్తృహరి ఆర్థిక గ్రంథం, అది వాక్షపదీయం, తెలుగు అకాడమీ ఆంధ్రీకరించింది. దానికి మా గండి జోసోన్ గారు డైరెక్ట్గా ఉండేవారు. శ్రీభాష్యం అప్పలాచార్య స్వాములు వారు ఒక భాగాన్ని చక్కగా సరళమైనటువంటి తెలుగులో అనువాదం చేశారు, అకాడమీ వాళ్ళు పబ్లికేషన్ చేశారు. అది వారి వైదుష్యం, వ్యాకరణ శాస్త్ర వైదుష్యం. అంచేత విద్యా శాస్త్రాలలో వ్యాకరణ శాస్త్రానికి అగ్రగణ్య స్థానం ఇచ్చారు మన వాళ్ళు. ప్రథమేహి విద్వాంసో వ్యాకరణా, వ్యాకరణస్య మూలత్వ సర్వ విద్యానాం అంటాడు ధ్వనికారుడు. ప్రథమేహి విద్యా విద్వాంసో వ్యాకరణా, విద్వాంసులో మొట్టమొదటి పరిణిమిదైన వాళ్ళు వ్యాకరణ పండితులు. వ్యాకరణ విద్యా వ్యాకరణస్య మూలత్వ సర్వ విద్యానాం, అటువంటి విద్యలన్నిటికీ ప్రధానమైనటువంటి వ్యాకరణ శాస్త్రంలో నిష్ణాతులు వారు. తర్వాత అధ్యాత్మ విద్యా విద్యానాం అంటాడు కృష్ణ పరమాత్మ, ఆత్మవిద్యను కూడా బాగా అధ్యయనం చేసినటువంటి వారు. అటువంటి వారు అంత విజ్ఞానాన్ని సంపాదించిన విద్యల్లో ఆరితేరిన వినయం చాలా వినయంగా ఉండేవారు. వారి వ్యాకరణ శాస్త్ర వైదుష్యాన్ని ఒక సభలో నేను గమనించాను. శ్రీహి అనే పదం ఉంది, లక్ష్మీదేవి అని మనకు తెలిసినటువంటి అర్థం. దానికి వ్యుత్పత్తులు ఉన్నాయి, వ్యాకరణ శాస్త్ర పండితులు తప్ప దగ్గర వాళ్ళు చెప్పలేరు. శయతే ఇది శ్రీహి, సుయితే ఇది శ్రీహి, శవైతే ఇది శ్రీహి, మొత్తం ఓ అరడజను వ్యుత్పత్తులు చెప్పుకొచ్చారు సభలో. పొంగిపోయారు, సభకు ఆగారు, పెరగెత్తికి వెళ్ళారు. అయ్యా నమస్కారం, చాలా సంతోషం, నిజంగా ఇందులో ఎంతమంది అర్థం చేసుకోగలుగుతారో కానీ మీ వ్యుత్పత్తి నాకు బాగా నచ్చింది స్పండి అన్నాను. ఒక మంచి మాట చెప్పారు శాస్త్రి గారు, వాళ్ళ కోసం కాదు మీకోసం చెప్పాను, మీరు సంతోషిస్తారు కదా అని ఆ వ్యుత్పత్తి మీకోసం తప్ప తక్కిన వాళ్ళ కోసం కాదు స్పండి అన్నారు. అది వారి యొక్క వ్యాకరణం. అటువంటి వ్యాకరణ పండితులు వేదాంత శాస్త్ర నిష్ణాతులు శ్రీభాష్యం వారు. విద్యాదాది వినయం, ఎంత వినయం అంటే రామాయణంలో రాముడు గురించి పూర్వభాషీ చ రాఘవ మృదు పూర్వంతు భాషతే, మృదువుగా మొట్టమొదటి మాట్లాడతాడు పూర్వభాషీ చ రాఘవ. ఎదురు వ్యక్తి దాన్ని పలకరించడానికి ముందుగా దాన్ని పలకరిస్తాడు, అది వ్యక్తిత్వం అంటాను. శ్రీభాష్య వారి స్వభావం అది. అయ్యా దాసోహం అనగబోయే బదులు పలకరించేవారు వారు. దాసోహం నేను అనగానే కోసలేంద్రస్య అని వారు తప్పిస్తే ఎప్పుడూ ఒప్పుకునేవారు కాదు. దాసభావం చాలా గొప్పది నా దృష్టిలో. త్వద్భృత్య మృత్య పరిచారిక భృత్య మృత్యస్య మృత్యది మహంస్మర లోకనాథ, ముకుందమాలో చెప్పుకొచ్చాడు కులశేఖర ఆళ్వార్. దాసత్వానికి మించిందేం లేదు అయ్యా, నేను ఏమీ లేను, మీ ముందు అల్పుడు నేను అనేటువంటి భావన ఎప్పుడైతే కలుగుతుందో, అహంకార మూర్తిగా ఎప్పుడైతే చస్తుందో, అప్పుడు ఆ వ్యక్తికి సంసార బంధ విముక్తి కలుగుతుంది, అహంకార మమకారాలు పోవాలి. అటువంటిది దాసోహం వైష్ణవ సంప్రదాయం ప్రకారంగా ఎప్పుడు పలికినా కోసలేంద్రస్య అనేవారు తప్ప తరగని ఎప్పుడు అంగీకరించేవారు కాదండి. అంత వినయ సంపద ఎక్కడా మనకి కుదరది. వినయాద్యాతి పాత్రదాహం, వారు నడుస్తుంటే రెండు పాదాలు పట్టుకోవాలి ప్రతివాడు భావించేవాడే తెలిసినా తెలియకపోయినాను. తర్వాత ధనము వినయాద్యాతి పాత్రత్వ ధనమాప్నోతి ధనం, ధనాధర్మ, ధనం కూడా ఏం చేసేవారు, ధర్మకార్యం కోసం వినియోగించేవారు. మీకు తెలుసునో తెలీదో కానీ 84వ పుట్టినరోజునాడు మా భాస్కర్ శర్మ కమిటీ వాళ్ళు 4 లక్షలు ఎంతో కూడబెట్టి పలికి ఇచ్చారు వారికి, ఒక్క రూపాయి కూడా దాంట్లో పుచ్చుకోలేదు. రకరకాలుగా ఆ ధనాన్ని మొత్తం అంతా వినియోగించారు ముట్టుకోకుండా. ధనాధర్మ అది చేయవలసినటువంటి పని. ఇదే ఇంకోరైతే హాయిగా అకౌంట్లో పడుచుకుని దానికి ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టుకుని దాన్ని శుభ్రంగా అనుభవించేవారే, పుచ్చుకునేవారు కాదు. ధనా
తత సుఖం దానివల్ల హాయిగా జీవితాంతం సుఖమయంగానే గడిపినటువంటి మహాపురుషులు పుణ్యశ్లోకులు. అటువంటి వారి శతజయంతి మహోత్సవంలో ప్రసంగించేటువంటి భాగ్యాన్ని మా శ్రీనివాస ఆచార్య గారు నాకు అనుగ్రహించారు, వారికి చాలా కృతజ్ఞుణ్ణి. విషయం సరే, ఇవాళ ప్రసంగం ప్రధాన ప్రసంగం జీయస్వామి వారి ముఖం ద్వారా విన్నాం, ఆ అమృత భాషణాన్ని విని మనం అంతా తరించాం. ఇక లౌకికమైనటువంటి వ్యక్తి భాషణం ఎలా ఉంటుందో ఆస్వాదించు గారు మీరు. ఇందులో హనుమద్ రామ సమాగమం, రామాయణం మొత్తం మీద చాలా విలక్షణమైనటువంటి సన్నివేశం ఇది. సర్వలోక శరణ్యాయ, సమస్త లోకానికి శరణ్యమైనటువంటి వాడు రామచంద్రుడు. సకృదేవ ప్రపన్నాయ తవాస్మిచితే అభయం సర్వభూతేభ్య దదామ్యేతద్ వ్రతం మమ. సకృదేవ ప్రపన్నాయ, ఒక్కసారి రామ నన్ను రక్షించు, శరణ్యుడు నువ్వు నాకు అని కోరుకుంటే అభయం సర్వభూతేభ్య, అక్కడ రెండు రకాల అర్థాలు, సర్వభూతేభ్య సమస్త భూతముల నుండి నేను రక్షణ ఇస్తాను, సమస్త భూతములకు కూడా నేను రక్షణ ఇస్తాను. అలాగా సర్వలోక శరణ్యుడైనటువంటి రామచంద్రుడు ఒక వానర అధిపుడిని శరణు చూచడం అనేటువంటి, శరణు పొందడం అనేటువంటిది చాలా విలక్షణమైనటువంటి సన్నివేశం. ఎవరిని చూసి తట్టుకోలేక భయపడి అక్కడికి వానర చాపల్యాన్ని ప్రదర్శిస్తూ భయపడ్డాడో అటువంటి సుగ్రీవుడు రాముడికి రక్షకుడిగా నిలవడం, సహాయం చేయడం, అది ఈ వాడు ప్రసంగం చేసేటువంటి దాంట్లో సంబంధించినటువంటి అంశం. చాలా విలక్షణమైనటువంటిది, విచిత్రమైనటువంటి సన్నివేశం. ఆ ఇద్దరిని అనుసంధానం చేసేటువంటి వాడు హనుమ. సాక్షాత్తుగా శ్రీరాముని యొక్క అవతార విశేషాన్ని సాధించడంలో ఎక్కువ ఉపయోగపడేటువంటి వాడు హనుమే. లంకా దహనం చేసినప్పుడే ఒకటి మూడో వంతు సైన్యం తీసి వచ్చానయ్యా అన్నాడు. ఎక్కడెక్కడ ఎవరున్నారు గుట్టుమట్లు అన్నీ దచ్చి వచ్చాడు, యుద్ధం సులభమైపోయింది రాముడికి. అలాగే సంజీవిని పర్వతాన్ని తీసుకురావడంలో కూడా హాయిగా తీసుకొని చెప్పాడు, లక్ష్మణ్ బెదిగించాడు, సైన్యాన్ని బెదిగించాడు. అటువంటి హనుమ పాత్ర ప్రవేశం ఈ ఘటనలో జరుగుతుంది. అది ఇవాడ సంగ్రహంగా చెప్పేటువంటి విషయాల్లో ఉండేటువంటి సారం. సరే, రాముడు లక్ష్మణుడు సీతాదేవిని వెతుకుతూ బయలుదేరి వస్తున్నారు. కబంధుడికి శాపిమోచనం చేశాడు, దివ్యమైనటువంటి రూపాన్ని పొందాడు. రామ పంపా సరోతి వరం ఉంది, తీరం చాలా చక్కగా అందంగా ఉంటుంది, జలం స్వచ్ఛంగా ఉంటుంది సరోవరం, చుట్టూ రకరకాల వృక్షాలు ఉంటాయి, హాయిగా వృక్షాల యొక్క సౌందర్యాన్ని చూడవచ్చు, అక్కడ చక్కని చేపలు ఉంటాయి, వాటి కాసా తినొచ్చు, పక్షులు కూడా ఎవరు మనుషులు ఏం చేస్తారని భయం లేవు, శుభ్రంగా ఆహారంగా ముంచుకోవచ్చు, మహాసుందరమైనటువంటి ప్రదేశం అదంతా. అక్కడి నుంచి నువ్వు బయలుదేరి వెళ్ళు, ఒక పక్క మతంగ మహర్షి యొక్క ఆశ్రమం ఉంటుంది, అక్కడ శబరి అనేటువంటి శ్రావణ ఉంటుంది, నీ రాక కోసం చూస్తోంది, నువ్వు రాగానే ఆవిడ ఉత్తమ లోకానికి బయలుదేరి వెళ్ళిపోదామని నిరీక్షిస్తోంది. ఆవిడ ఏమి చదువుకున్నటువంటిది కాదు, కేవలం గురు శుశ్రూష మాత్రమే చేసినటువంటిది, గురు సమాస చేయడం వల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏమిటో ఆవిడ వల్ల చరిత్ర వల్ల లోకానికి తెలుస్తుంది, కాబట్టి నువ్వు ఆవిడ దగ్గరికి వెళ్ళు ముందు. తర్వాత నువ్వు సుగ్రీవుడు అనేటువంటి వానరరాజు ఉన్నాడు, గుహలో ఉంటాడు, అన్నకి భయపడ్డాడు, అందుకే నిరాశ చేయబడ్డాడు, అతను నీకు తప్పకుండా సహాయం చేస్తాడు, నీ కార్యక్రమం నెరవేరుతుంది, ఇక నేను బయలుదేరి వెళ్ళిపోతున్నాను అని వెళ్ళిపోయాడు. అక్కడితో అరణ్యకాండ పూర్తి అయిపోయింది. తర్వాత ఇక కిష్కింధకాండ ఆరంభం అవుతోంది. ఇందులో ఆయన చెప్పిన ప్రకారంగా పంపా సరోవరానికి ఆ ప్రాంతానికి అంతటి వచ్చాడు, చూస్తున్నాడు రాముడు లక్ష్మణుడు. ఎలాగ మన్మధోద్దీపకంగా ఉంది మొత్తం ప్రదేశం అంతా కూడా. సకామవశమాపన్న ఆరంభంలో చెప్పాడు, సకామవశమాపన్న చిత్రం ఏమిటంటే రాముడు పరమాత్మ సందేహం లేదు, కానీ రామాయణంలో మనుష్య మాతృడుగానే వ్యవహరించాడు. కోసవరకును ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మయం. ఇంద్రాదుడు వాళ్ళంతా రకరకాలత్వం, యజ్ఞాత్మం వషత్కారహత్వం ఇంద్ర అని చెబితే దండం పెట్టి నేనేదో మీరు చెబుతున్నాను నాకేం తెలియదు అయ్యా, మా నాన్నగారు దశరథుడు, దశరథుడు కుమారుడే నేను చెప్పుకున్నాడు ఆయన. ఎక్కడ
మనుష్య మాత్రుగానే చెప్పిస్తే నేను దివ్యాంశ సంభూతుడిని అనేటువంటి విషయాన్ని వ్యక్తం చేయలేదు. ఆయన ఎంత బ్రహ్మాండంగా నాటకం ఆడాడో ఏ యాక్టరు అంతలా పనికి రాడు. సామాన్య ప్రాకృతుడు, సామాన్య మానవుడు కామవశ పరుడై ఏ విధంగా వ్యవహరిస్తాడో, ఏ విధంగా దుఃఖిస్తాడో ప్రియురాలి కోసం, అలాగా ఈ సర్గ సర్గాల్లో కూడా దుఃఖిస్తూ బయలుదేరి వచ్చినాడు. సకామవశమాపన్న సౌమిత్రే శోభతే పంపా వైడూర్య విమలోదక. పంపా సరోవరం చూడవయ్యా, వైడూర్యంలో స్వచ్ఛమైనటువంటి నెలతో ప్రకాశిస్తోంది. పుల్ల పద్మహోత్పలవతి శోభిత వివిధ ద్రుమై, చక్కగా వికసించినటువంటి కరువులు, వికసించినటువంటి పద్మాలతో ఎంతో అద్భుతంగా ఉన్నది. ఆ చుట్టూ అంతా కూడా ఎన్నో చెట్లు అవి ఎంతో అందంగా కనబడుతున్నాయి. సయేష సుఖ సంస్పర్శ వాతి చందన చందన శీతల, వాయువు వస్తోంది, చల్లని గాలి వస్తోంది. అయ్యా ఎంత హాయిగా ఉందో, సుఖంగా ఉందో. గంధమాభ్యవహ పుణ్యం శమమా శమాపమనయో అనిలహ, గంధం కూడా పవిత్రమైనటువంటి గంధం వస్తోంది. పరిమళం ఉండేటువంటి శమనతని పోగొట్టేటట్టుగా వస్తోందయ్యా ఈ ప్రాంతం అంతా కూడాను. కానీ అదృశ్యమాన వైదేహీ శోకం వర్ధయదే మమ, ఎక్కడా శీత కనబట్టలేదయ్యా. మమ శోకం వర్ధయతే, నా శోకాన్ని పెంచుతోంది ఈ పరిసర ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ ప్రకృతి అంతా కూడాను. దృశ్యమానో వసంతశ్చ శ్వేద సంసర్గ దూషక, ఈ వసంతుడు ఉన్నాడే చాలా హింస పెడుతున్నా అన్నాడు. మాం హృద్యం మృగశాభాక్షి చింతాశోక బలాకృతం సంతాపయత సౌమిత్రే కురువశ్చైత్రో వనానిలహ, క్రూరుడైనటువంటి వసంతుడు బాధ పెడుతున్నాడు. ఈ వాయుదేవుడు కూడా మందమందంగా వస్తున్నాను, చాలా హింస పెడుతున్నాడు, సహించలేకపోతున్నారు, భరించలేకపోతున్న స్మ. కథం గహిత పద్మాక్షి వర్తయే సామయా వినా, చేత కూడా నేను లేకపోవడం చేత నా విరహంతో ఎంతగా బాధపడుతోందో కదా. అథవా వర్తతే తత్ర వసంతో ఎత్ర మే ప్రియా, అక్కడ కూడా ఈ వసంతమే ఉంటుందా, వసంతమే ఉంటే నాకంటే ఎక్కువగా బాధపడుతుంటుందా, ఎంత ఇబ్బంది పడుతుంటుందో. నూనం వసంత మాసాధ్య పరిచక్ష జీవితం, ఒకవేళ వసంత ఋతు అక్కడ కూడా ఉండేటట్టుగా అయితే బహుశా సీత బ్రతకడం కూడా కష్టమేమోనయ్యా, ప్రాణాలు ధరించలేదేమో నాకు భయంగా ఉన్నది స్మా. ఇంకెందుకు ఇవన్నీ నేను పద్మపత్ర విశాలాక్షిం సతతం పంకజ ప్రియాం అపశ్యతో మే వైదేహీం జీవితం నాభిరోచదే. లక్ష్మణ, ఆ సీతాదేవిని చూడకపోవడం చేత, కనపడకపోవడం చేత, వియోగం చేత ప్రాణాలు కూడా ధరించే పరిస్థితులు లేనయ్యా నేను. అపశ్యతో మే వైదేహీం జీవితం నాభిరోచదే. అహో కామస్య వామత్వం, ఈ మన్మథుడు ఎంత వక్రంగా ప్రవర్తిస్తాడో కదా, నన్ను ఈ విధంగా బాధ పెడుతున్నాడే. చూడు ఏష కారండవ పక్షి విగాక్ష శలిలం శుభం, కారణవ పక్షి చూడు, ఆ కారణవ పక్షి హాయిగా పద్మా సరోవరంలో మునిగింది, లేచింది, తర్వాత ప్రియురాలతో సుఖాన్ని కాస్త అనుభవిస్తోంది అని చాలా బాధపడుతూ ఉంటాడు. గచ్చ లక్ష్మణ పశ్చత్వం భరతం భ్రతృవత్సలం, ఇంకెందుకు నా మీద ఆశ విడిచిపెట్టి నువ్వు వెళ్తే వెళ్ళిపో భరతుడి దగ్గరికి. భరతం భ్రాతృవత్సలం, భరతుడు ఏదో చేస్తాడో కూడా భయం నీకు అక్కర్లేదు, సోదరుల మీద మంచి వాత్సల్యం కలిగిన వాడు, సంస్కార సంపన్నుడైనటువంటి వాడు భరతుడు, హాయిగా సుఖంగా వాటితో పాటు ఉండు. నక్ష్యహం జీవితం శక్త తామృతే జనకాత్మయాం, సీతాదేవి లేకుండా నేను జీవించడం అనేటువంటి అసంభవమైనటువంటి విషయం. ఇది రామం మహాత్మానం విరపంతం అనాథవతు, దిక్కులేని వాళ్ళలాగా బిగ్గడిలి బాగా బాధపడిపోతున్నాడు లక్ష్మణ్తో చెప్పుకుంటున్నాడు తన బాధ. అయితే ఒక్క విషయం మాత్రం గమనించాలి, వియోగం అనేది వీడికైనా ఉన్నది, రాముడికైనా ఉన్నది, మరి లక్ష్మణుడికి లేదా? 13 సంవత్సరాలు సీతతో సర్వభోగాలు అనుభవించాడు ఆయన. సర్వభోగాలు ఎలా అనుభవించాడో భవభూతి చెప్పాడు ఉత్తరాంజరిత నాటకంలోను. కిమపి కిమపి మందం మందమా సత్య యోగాదవిరిడిదగబోలం జల్పదోర క్రమేణ అశిథిల పరిరంభ వ్యాపృతైకైక దోష్టో అవిదితగతయా మా రాత్రి దేవ్యరంసీత్. మొత్తం అయోధ్యకు వచ్చి పట్టాభిషిక్తులైన తర్వాత చిత్రపటాల కింద వేస్తే ఆ ఫోటోలన్నీ చూస్తూ, సీత జ్ఞాపకం ఉందా మనం ఎలా గడిపామో, కిమపి కిమపి మందం మందమా సత్య యోగాత్, ఒక ముఖం మీద ఒక ముఖం పెట్టుకుని నెమ్మదిగా పిచ్చాపాటి కబులు చెప్పుకుంటూ గాఢమైన ఆశ్లేషణతో ఉంటూ రాత్రి ఎప్పుడైందో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది, అప్పుడు జ్ఞాపకం ఉందా అని ప్రకటించాడు. ఆ విధంగా
సీతతో సర్వభోగాలు 13 సంవత్సరాలు అనుభవించి ఈ కలిగిన వియోగాన్ని సహించలేకపోతున్నాడు రాముడు. మరి లక్ష్మణుడు రామాయణం మొత్తం మీద ఊరిమిళాదేవిని స్మరించినట్టు కూడా ఎక్కడ మనకి ఆధారాలు కనబడవు. ప్రసక్తి లేదు. ఇంకా ఎంత మంచి శీలం కలవాడంటే అయోముఖి అనేటువంటి రాక్షసి వస్తుంది, లక్ష్మణి మీద పడుతుంది, దీన్ని నేను వెళ్ళాడుతాను, నువ్వు నాకు నచ్చావు, హాయిగా పోయి వనాల్లోనూ వాటిలోనూ దుర్గాల్లోనూ వాటిలోనూ పర్వతాల మీద వాటిలోనూ సుఖంగా అనుభవిద్దాం భోగాలని మీద పడుతోంది. పట్టుకుని ముక్కు జోలు కోసి పంపిస్తాడు. అది మొట్టమొదటిసారి ప్రాక్టీస్ చేశాడు సూర్పడక కంటే ముందుగాను. అక్కడ స్త్రీ స్పర్శ కలిగింది అని బాధపడతాడు. అది వాల్మీకి చెప్పాడు లక్ష్మణుడు, నాకు స్త్రీ స్పర్శ కలిగింది అని బాధపడతాడు అక్కడ. ఆ విధంగా స్త్రీ స్పర్శనే వాడు సహించినట్టుగా ఉండేటువంటి సందర్భంలో తమ్ముడితో తాను పడుతూ ఉండేటువంటి వియోగ అవస్థ, ఇక నేను ప్రాణాలతో బ్రతకడం అసంభవమైనటువంటి విషయం అని చెప్పడం చాలా ఆశ్చర్యకరమైనటువంటి సన్నివేశం. అయితే ఇక్కడ ప్రశ్న వేయడానికి కూడా అవకాశం కలిగింది. లక్ష్మణుడితో చెప్పుకోవడం ఏమిటి, తమ్ముడు కదా, అది కూడా తన భార్యకు సంబంధించినటువంటి చాలా ఇంకా రకరకాల శృంగార రసంగా ప్రధానంగా ఉండేటువంటి విషయాలు కూడా బోధించాడు అక్కడ. లక్ష్మణుడితో చెప్పుకోవడం ఇంతకు పూర్వం తన బాధనే, తమ్ముడితో ఈ బాధ చెప్పడం ఏమిటి, అవుచించో ఏముంది కనుక వాడా ముక్కు మూసుకొని వీళ్ళిద్దరికీ సేవ చేసి ధనుర్బాణాలు పట్టుకొని చేతికి రాముడికి ఏమీ అపకారం లేకుండా మొత్తం అంతా పారాకాస్తూ రక్షణ తీస్తూ ఉండేటువంటి మహాపురుషుడు ఆయన, దాస్యభావంతో ఉండేటువంటి వాడైన, అటువంటి వాడితో చెప్పుకోవడమా, ఇందులో ఔచిత్యం ఏముంది అని పరిశీలించాను. అయితే సమాధానంగా ఒక చిన్న సమన్వయం నాకు దొరికింది. అరణ్యానికి బయలుదేరే ముందు నేను వస్తానంటాడు లక్ష్మణుడు, కాదంటాడు వెళ్ళక తప్పదంటాడు. అప్పుడు రాముడు మంచి మాట చెప్పాడు, స్నిగ్ధ ధర్మరథ వీర సతతం సత్పథే స్థిత ప్రియ ప్రాణసమ వశ్య భ్రాతాచాపి సఖాచమే. లక్ష్మణ నీకు నాకుండే అనుబంధం ఎటువంటిదయ్యా, స్నిగ్ధ ఎంతో స్నేహం కలవాడివి నువ్వు, ధర్మరథ ధర్మం మీద ఆసక్తి కలవాడివి, వీర మంచి పౌరుషం కలవాడివి, సతతం సత్పథే స్థిత ఎప్పుడూ మంచి మార్గంలో నడిచేటువంటి వాడివి, ప్రియ నాకు చాలా ఇష్టుడివి, ప్రాణసమహ నాకు ప్రాణంతో సమానమైన వాడివి, వశ్య నాకు వశుడై ప్రవర్తించేటువంటి వాడివి, భ్రాత సోదరుడివి, సఖాచమే నాకు స్నేహితుడు కూడాను. ఇక్కడ వాల్మీకి ఎక్కడా ఏ పదాన్ని ఏ భావాన్ని వ్యర్థంగా తీసుకురాడు. ఏ విధమైన సందేహం మనకు కలిగినా వాల్మీకి రామాయణంలో కింద మీద జాగ్రత్తగా సునిశ్చితంగా సమీక్షించేటట్టుకైతే సమాధానం దొరుకుతుంది. సఖాచమే అనే పదం వేశాడు, నాకు నీకు స్నేహితుడు అయ్యా అన్నాడు, ప్రియ అన్నాడు, ఇష్టుడివి అన్నాడు, అంటే ఇష్టుడు అనేటువంటి స్నేహితుడు, ప్రాణ సమానంగా ఉండేటువంటి స్నేహితుడు ఆయన. సామాన్యంగా స్నేహితుల మధ్యలో మాయా మర్మం అనేది ఉండదు. ఈ సందర్భంలో ప్రియురాలు యొక్క సీత యొక్క వియోగం వల్ల తాను అనుభవిస్తూ ఉండేటువంటి బాధను వ్యక్తం చేసే సందర్భాలు అన్నిటిలో కూడా లక్ష్మణుడు తమ్ముడిగా చూడలేదు, స్నేహితుడిగా చెప్పుకొచ్చాడు, స్నేహితుడిగా చూశాడు. అలా చూస్తేనే సమన్వయం చక్కగా మనకి కుదురుతుంది, లేకపోతే కొంచెం అనుచితంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అది ఆ విధంగా సమన్వయం కుదురుతుంది మనకి. స్నేహితుడిగా తను పొందేటువంటి అవస్థలు అన్నీ కూడా ఎగరు పెట్టాడు. అప్పుడు లక్ష్మణుడు చెప్పాడు, అనాథంగా ఉంటూ ఉంటాను, ఏమిటయ్యా, ఉవాచ లక్ష్మణం భ్రాతావచనం యుక్తమవ్యం, చక్కని సమాధానం చెప్పాడు. సంస్తంభ రామ, ఏమిటయ్యా రామ, నువ్వు కూడా ఈ విధంగా బాధపడితే ఎలాగా, నిలదొక్కుకో, భద్రంతే నీకు సుఖం కవ్వాక, తప్పకుండా సీతాదేవి దొరుకుతుంది, నీ కోరికలు తీరుతాయి, నీ వియోగం సగ్గిపోతుంది, సుఖాన్ని అనుభవిస్తావు, మా శుచః పురుషోత్తమ, పురుషోత్తముడు నువ్వు, నీకు దుఃఖమేమిటి. వాల్మీకి రాసింది కావ్యం, వ్యంగ్య ప్రధానంగా ఉండేటువంటిది కావ్యం, ధ్వని ప్రధానమైనటువంటిది కావ్యం. రాముడు మానవ మాతృడుగానే వ్యవహరించినా అక్కడక్కడ వాల్మీకి రాముడు పురుషోత్తముడు పరమాత్మ అనే విషయాన్ని సూచిస్తూ ఉంటాడు. పురుషోత్తమ అను పురుషోత్తముడి మామూలు అర్థాలు అయితే పురుషుల్లో చాలా ఉత్తముడు అయ్యాని అర్థం. అటువంటి నువ్వు పరమాత్మయ్యా, పరమాత్మ ఏమిటి, శోకమేంటి, ఆనందమేంటి, ఏమి లేనిటువంటి వాటి రూపం కదా, పురుషోత్తముడు ఏమిటి, ఏమిటి ఎలా నాటకం ఆడుతున్నావు అని హెచ్చరించినట్టుగా తీసుకొచ్చాడు అక్కడ. పురుషోత్తమ అనే పదాన్ని ప్రయోగించాడు వాల్మీకి.
నేదృశానాం మతిర్మందా భవత్ చకుర్షాత్మనాం. స్వచ్ఛమైన మనస్సు కలవాడి కదా నీలాంటి వాడికి ఈ భావాలు కలగవేమిటి? శ్రుత్వా వియోగజం దుఃఖం, వియోగం వల్ల ఎప్పుడు దుఃఖం కలుగుతుంది. సంయోగా విప్రయోగాంతా అంటాడు రాముడేను. సంయోగం కలియక ఉంది అంటే ఎప్పుడప్పుడు విడిపోతుంది, విడిపోవడం కాగానే ఎప్పుడు కూడా దుఃఖం కలుగుతుంది. విడిపోయినప్పుడు ఎప్పుడు దుఃఖం కలుగుతుంది ఏ వస్తువుతో అయినా సరే. అది స్మరించు, సృష్టి యొక్క లక్షణం కదా. చెజ స్నేహం ప్రియాజి ప్రియేజినే. ఇష్టరాలైనటువంటి వాళ్ళ విషయంలో కూడా కాస్త స్నేహాన్ని తగ్గించుకోవాలయ్యా. అతి స్నేహ బలిష్వంగాద్వత్తి రాద్రా విదశ్యతే. స్నేహం ఎక్కువైతే మళ్ళీ శేష, స్నేహం అంటే నూనె, నూనె బాగా పుష్కలంగా ఉండేటట్టుకైతే ఆర్ద్రామర్తి రమిదశ్యతే, తడిసినటువంటి వత్తి కూడా బాగా మండుతుంది. స్నేహం ఎక్కువైతే ఆ ప్రమాదం ఉంది, కాబట్టి తగ్గించుకో. సర్వధా రావణస్తావత నభవిష్యతి రాఘవ ప్రవృత్తి లభ్యతాం తావత్ తస్య పాపశ్చ రక్షస. ఇక రావణాసుడు బ్రతకడం అనేటువంటిది అసంభవమైనటువంటి విషయం, ఎక్కడున్నా కూడా నేను చంపి నీకు చేతులకాస్తా తీసుకొస్తాను. తతోహాస్యతి వా సీతాం నిధనం వా ఆగమిష్యతి. నా చేత మరణిస్తాడా లేదా సీతనికి ఇస్తాడా ఒకటే నిర్ణయం చేసుకో. తెలియనంత వరకే ఈ బాధ రావణాసుడు ప్రాణాలతో ఉండడం. రావణాసుడు యొక్క గుట్టుమట్టు ఎక్కడైతే నివాసమో విశేషమో తెలుస్తుందో అక్కడితో వాడి ప్రాణాలు సరే. తెలియనంత కాలమే వాడు సీతతో ఉండాలనేది సంభవిస్తుంది స్మా. అంతేకాదు స్మా, ఎది ఆతి అదితే గర్భం రావణ సహ సీతయా. ఒకవేళ సీతతో అదితి యొక్క గర్భం తల్లి యొక్క గర్భంలో ప్రవేశించినా, దితి యొక్క గర్భంలో ప్రవేశించినా, తన తల్లి గర్భంలో దైత్యుడు రాక్షసుడు సంహరించే తీసుకొస్తాను తప్ప నేను విడిచిపెట్టను స్మా. తత్రాప్యేవం హనిష్యామి నచే హాస్యతి మైథిలీం. సీతాదేవి ఇవ్వకపోతే చంపేనా సరే తీసుకొస్తాను, నీకు భయపడక్కర్లేదు. తల్లి గర్భంలో దాగున్నా సరే నేను వాడిని చంపి తీసుకొస్తాను, సీతాదేవి తీసుకొస్తాను స్మా అని చక్క తర్వాత లోకానికి ఉపదేశించాడు. అర్థో హి నష్ట కార్యార్థై నా అయిత్రేన అధిగమ్యతే. ఏదైనా వస్తువును పోగొట్టుకుంటే ప్రయత్నం చేస్తే కానీ పొందబడదు. ఇది లోకానికి ఇచ్చేటువంటి సందేశం. అది రామాయణం కేవలం కావ్యంగా ఉండేటువంటిది, లోకంలో వ్యవహారంలో నిత్య జీవితంలో మనకి కావలసినటువంటి జీవన విధానాన్ని నిర్దుష్టంగా చెప్పేటువంటిది రామాయణం. ఏ విధంగా మనం మానవ జీవితాన్ని సంశుద్ధి చేసుకోవాలో, సంస్కార సంపన్నం చేసుకోవాలో, దానికి కావలసినటువంటి విశేషాలు ఏ ఉన్నాయో వాటన్నింటినీ కూడా అక్కడక్కడ చెప్తాడు వాల్మీకి. అర్థోహి నష్ట కార్యార్థై నా యత్నేన అధిగమ్యతే. ఏదైనా వస్తువు కానీ పోతే ప్రయత్నం చేయకుండా దొరుకుతుందా చెప్పు. ఉత్సాహో బలవానార్య నాస్తి ఉత్సాహో పరంపరం. ఉత్సాహమే బలం, ఉత్సాహానికి మించిన బలం ఏమైనా ఉందా? అంచేత నువ్వు ఇలా బాధపడుతూ దిగులు పడుతుంటే ఎలా కుదురుతుంది? సోత్సాహస్య అస్తి లోకేస్మిన్ నకించిదవి దుర్లభం. సో ఉత్సాహస్య, బాగా ఉత్సాహంతో ఉండేటువంటి వాడికి పొందశిక్షం కానిటువంటిది ఏది ఉండదు స్మా. కాబట్టి ఉత్సాహంతో మనం వెళదాం. ఉత్సాహ మాత్రం ఆశ్రిత్య సీతాంపతి లభామహే. ఉత్సాహంతో మనం ప్రయత్నం చేద్దాం, సీత తప్పకుండా మనకు దొరుకుతుంది అని చర్చిదాం. కామవృత్తత్వం శోకం సంజస్య పృష్ఠత. ఈ కామవృత్తిని పక్కన పెట్టు, శోకాన్ని కాస్త వెనక్కి పెట్టు, ఉత్సాహంతో పద, సీతను కాస్త వెతుకుదాం, సీతను కాస్త మనం తెచ్చుకుందాం అని నిరుత్సాహంతో కామవృత్తితో వియోగంతో బాధపడుతూ ఏడుస్తూ ఉండేటువంటి ఏం చేయలేనటువంటి పరిస్థితిలో ఉండేటువంటి రాముడికి మంచి ఉత్సాహాన్ని కలిగిస్తాడు లక్ష్మణుడు. సరే అని మంచి ఉత్సాహంతో గెంతుతూ ఆడుతూ పాడుతూ ఆ ఋషిమూఖ పర్వత ప్రాంతానికి వచ్చేశారు. అక్కడి నుంచి దూరం నుంచి చూశాడు సుగ్రీవుడు, దిగులు పడడం ప్రారంభించాడు, గజగజ రాడిపోయాడు. అక్కడ ఉండేటువంటి వాళ్ళు కానీ కప్పులు కానీ ఏమీ చేయలేకపోయారు. అటు ఇటు ఇటు అటు గంతరం ప్రారంభించారు. ఏదో ప్రమాదం ముంచుకొస్తోంది అనేటువంటి భయపడ్డాడు, ఏదో వారి పంపించుంటాడేమో అని అనుకున్నాడు. అప్పుడు హనుమంతుడి యొక్క పాత్ర ప్రవేశం మనకు కలుగుతుంది. అది తతస్తంభయ సంవిగ్రం వారి కిల్మిష శంకితం వాచ హనుమాన్ వాక్యం సుగ్రీవం వాక్యకోవిధ. వాక్యకోవిధ మొట్టమొదటి పదం ప్రయోగించాడు. మాట్లాడడంలో మంచి నైపుణ్యం గలవాడు హనుమంతుడు, చక్కగా మాట్లాడేటువంటి నేర్పు కలిగినటువంటి వాడు హనుమంతుడు. ఆయన ప్రభు అయినటువంటి సుగ్రీవుడితో ధైర్యం చెప్పాడు. సంభ్రమశ్చర్యతామేష, ఎందుకలా ఊరికే గాబరా పడిపోతావు రాజా? అనవసరంగా అక్కలేనటువంటి గాబరా పడుతున్నావు, దీన్ని విడిచిపెట్టు. సర్వైర్ వారి కృతే మహాన్,
ఏదో వాలి ఉద్యోగ భయపడుతున్నా వాళ్ళు వచ్చేస్తున్నాడేమో వాళ్ళు పెట్టిపోతే వాళ్ళు కానీ వచ్చాడా వాళ్ళు లేడు కదా ఇక్కడ మరయోయం గిరివరో భయన్నే అస్తి వారిడ మనం ఉండేది మలయ పర్వతం మీద ఉంటున్నాం ఋషిమోషక పర్వతం దగ్గరే ఉండేటువంటి పర్వతం అది ఈ పర్వత ప్రాంతానికి మాత్రం వాళ్ళు వచ్చేటువంటి అవకాశం లేదు మాత్రం మహర్షి యొక్క శాపం వల్ల ఈ చుట్టుపక్కల కానీ వచ్చాడో ఆ వారి కాస్త ప్రాణాలు కోల్పోతాడు చెప్పించేశాడు వాడికి కావలసిన వాడు కూడా మీరు పడి మీకు రోజు మీకు కాలం ఇస్తున్నాను సమయం ఇస్తున్నాను అని చెప్పి మరీ పోమన్నాడు కాబట్టి వాళ్ళు లేడు కదా వాళ్ళు లేనప్పుడు ఎందుకయ్యా అంతలా భయపడిపోతావు యస్మాద్ ఉద్విగ్న చేత అశ్వం ప్రతృతో హరి పొంగవా ఉద్విగ్నమైన మనస్సు దిగులుగా ఉండే పెరిగింది మారిపోతున్నావు నేహవాలి దుష్టాత్మ నతే పశ్యామ్యహం భయం నేహవాలి ఇక్కడ వీడేళ్ళ వాడు లేడు వాడు వారి కాడు వచ్చినటువంటి వాడు ఎందుకలా భయపడుతున్నావు అహో శఖ మృగత్వంతే వ్యక్తమేవ ప్లవంగమా నీ కపిచాపల్యాన్ని ప్రదర్శించావయ్యా ఇప్పుడు బుద్ధి విజ్ఞాన సంపన్న ఇంగితై సర్వమాచర లఘు చిత్తతయ ఆత్మానం నస్సాపయతి ఓ మతౌ తేలికైన మనస్సుతో ఉండకుండా మనస్సుని కాస్త చెక్కబట్టుకుని బుద్ధి విజ్ఞాన సంపన్న హనుమంతుడి యొక్క విజ్ఞానం అంతా కూడా ఇందులో ఈ ఘటనలో మనకు కనబడుతుంది ఎంత మహామేధావో ఎంత జ్ఞాన సంపన్నుడో బుద్ధి విజ్ఞాన సంపన్న బుద్ధితో అనుభవ జ్ఞానంతో ఇంగితై ఎదుటి వ్యక్తి యొక్క చేష్టలతో జాగ్రత్తగా ఎవడో ఏడో తెలుసుకుని కార్యమాచరా సర్వమాచరా సమస్తం తెలుసుకో నీ బుద్ధిని వినియోగించు ఆ తిరుగుతున్న వాళ్ళు ఎవడో ఏమిటో ఎందుకు వచ్చారో దాని గురించి ఆలోచించు అనుభవంతో చూడు దాంతోపాటు వాడి చేష్టలు చూడు వాళ్ళ ఆగ్రహంతో వస్తున్నారా సరదాగా వస్తున్నారా నవ్వుతూ ఉన్నారా బాధతో వస్తున్నారా క్రూరంగా ఉన్నారా సౌమ్యంగా ఉన్నారా ఎటువంటి చేష్టలు చేస్తున్నారు వాటిని బాగా పరిశీలించు అప్పుడు నిర్ణయం తీసుకోవాలి అని చెప్తాడు చెప్తే హనుమంతం ఉవాచ సుగ్రీవుడు అన్నాడు చూడవయ్యా దీర్ఘబాహవు పొడవుగా ఆజాని బాహులయ్యా ఇద్దరును విశాలాక్షవు విశాలమైన నేత్రాలు గలవాళ్ళు శర చాప అసిధారిణవు విల్లు అమలు పట్టుకున్నారు పెద్ద కత్తిడు పట్టుకున్నారు కశ్చనశ్చాద్భయం దృష్వా హేతవు సురసుతోపమవు దేవతలతో సమానంగా ఉండేటువంటి వాళ్ళు ఇద్దరిని చూసేటట్టుకైతే ఎవరికి భయం కలగదు ధనుర్బాణాలు పట్టుకున్నారు కత్తి పట్టుకున్నారు దేవతా సమరుగా కనబడుతున్నారు దేవతా లక్షణాలతో ఉండేటువంటి మహాపురుషుడుగా మహా తేజస్సుతో వెలిగిపోతున్నారు వాళ్ళని చూస్తే ఎవరికి భయం అయ్యదు కాబట్టి వాలి గాని పంపించుంటాడేమో వాలి పెడిహిదౌ వేతౌ శంకేహం పురుషోత్తమౌ వారి గాని పంపించుంటాడేమో అని భయంగా ఉందయ్యా నాకు అన్నాడు అక్కర్లేదయ్యా తౌ త్వయా ప్రాకృతేనే భగత్వా జ్ఞేయ జ్ఞేయో ప్లవంగమా ఓ హనుమా ఒక పని చేయి నువ్వు బయలుదేరి వెళ్ళు నువ్వు వెళ్ళి జాగ్రత్తగా వాళ్ళెవరో ఏమిటో వాళ్ళ వృత్తాంతం ఏమిటో తెలుసుకో ఇంగితానం ప్రకారైశ్చ రూప వ్యాభాషణేన చ వాళ్ళ చేష్టలు ఎలాగున్నాయో పరిశీలించు వాళ్ళ చేష్టల ద్వారా అనుకూలంగా వచ్చారో ప్రతికూలంగా వచ్చారో మనకి స్నేహధర్మంతో వచ్చారో శత్రుత్వం నుంచి వచ్చారో జాగ్రత్తగా నువ్వు పరిశీలించు లక్షయస్వతయోర్భావం ప్రహృష్ట మనసు ఏది బాగా ఎక్కువ మాట్లాడు ఎక్కువ మాట్లాడితే వాళ్ళ శరీరంలో వచ్చేటువంటి హావభావాలు తెలిసిపోతాయి దాన్ని బట్టి వాళ్ళ యొక్క స్వభావం కూడా మనకి తెలిసిపోతుంది అంచేత చక్కగా రూప వ్యాభర్ష భాషణైన చ ఇంగిదానం ప్రకారైశ్చ చేష్టల యొక్క ప్రకారములు చూడు లక్షయశ్చతయోద్భావం ప్రహృష్ట మనసు ఏది ఆనందంతో కూడినటువంటి మనసులో ఉన్నారో ఏమిటో జాగ్రత్తగా నువ్వు పరిశీలించు విశ్వాసయన్ ప్రశంసాభి ఇంగితైశ్చ పునఃపునః చక్కగా వాళ్ళు ప్రశంసలు చేయి బాగా పొగుడు పొగిడితే అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు అనుకూలంగా ఉంటారు వాళ్ళ స్వభావాలు తెలుస్తాయి ఆ విధంగా వాళ్ళు తెలుసుకో మమైవ అభిముఖం స్థిత్వా నాకు అభిముఖంగా ఉండి వాడితో మాట్లాడు అన్నాడు అది తెలివితేటలది అభిముఖంగా ఉండేటప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ కూడా స్పష్టంగా తెలుస్తుంది ఎప్పుడైనా హనుమంతుడు చెప్పేస్తే రాముడు లక్ష్మణుడు ఏ విధంగా దాన్ని స్వీకరించారో దానికి ఏ విధంగా దాని ప్రతిస్పందన చూపిస్తున్నారో వాళ్ళ మాటలకు ఈయన ఎలా ప్రతిస్పందన చూపిస్తున్నారో చక్కగా తెలుసుకోవడానికి అవగాహన చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది నాకు అభిముఖంగా ఉండి చెప్పబోయా అన్నాడు సరే అయితే అన్నాడు చెప్పిన తర్వాత కవి రూపం పరిత్యజ్య హనుమాన్ మారుతాత్మజ భిక్షు రూపం తతో భేజే ఈ కవి రూపంతో వెళితే ఏమవుతుందో అని ఒక సన్యాసి వేషంగా బయలుదేరి వెళ్ళాడు అక్కడికి నెమ్మదిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయలేరుడు ఆభిభాషే తదా వీరు యథావత్ ప్రశంసచ చక్కగా ప్రశంస చేశాడు
సంపూజ్య విధివద్వీరో హనుమాన్ మరుదాత్మజ. చక్కగా వాడి గౌరవించాడు. ఉవాచకామదో వాక్యం మృదు సత్యపరాక్రమవు, మృదువుగా సత్యపరాక్రమంగా ఉండేటువంటి రా ఇద్దరిని కూడా పలకరించాడు. దేవర్షి రాజ ప్రతిమౌ తాపసౌ సంస్కృత వ్రతవు, దేవర్షుల్లాగున్నారు వాళ్ళు, రాజర్షుల్లాగున్నారు వాళ్ళు. మనిషిని చూస్తే క్షాత్రధర్మం కనబడుతోంది, కట్టుకునే బట్టలు తగ్గిరి చూస్తుంటే ఋషి ధర్మం కనబడుతోంది, రాజర్షుల్లాగున్నారు వాళ్ళు. ఋషిగానే గడిపాడు రాముడు. మాం విద్ధిరి ఋషుభిత్సుల్యం అంటాడు అక్కడ కైకేయితోను. నువ్వే మా నేను నాకం అర్ధమరో దేవి నా లోకం లోకం అవస్సు ముత్సహే, నేను అర్ధమరుణ్ణి కానమ్మా, లోకాన్ని పడుకు వేలాడాలి, పిల్లలతో మనవతో మునిమలతో సంసారం చేస్తూ ఉండాలంటే అపేక్ష నాకేం లేదమ్మా. నన్ను ఋషిభిస్తుల్యం మాం విద్ధి, నన్ను ఋషులతో సమానంగా చూడుమా అన్నాడు. అంచేది ఇక్కడ రాజర్షి అనేటువంటి శబ్దాన్ని ప్రయోగించాడు వాల్మీకి. వాల్మీకి పద ప్రయోగంలో చాలా అపూర్వమైనటువంటి విశేషాలు ప్రదర్శిస్తాడు. ముందు వెనక పరిశీలించాలి తప్ప ఒక్కొక్క పదం ఎక్కడ ఏ పదం ప్రయోగించినా ఏమిరా ఇది వేసాడు ఏమిటి అని అనిపించేటట్టుకైతే సమాధానంగా ఎక్కడో మరి మీద పోతే కనబడుతుంది మనకి. అక్కడెక్కడో చెప్పేది విద్ధిమాం ఋషిభిస్తుల్యం, ఇక్కడ మళ్ళీ రాజర్షి అన్నాడు. ఆ విధంగా మీరు రాజర్షులతో దేవతలతో సమానంగా ఉన్నారు, తాపసం సంస్కృత వ్రతం చాలా తీవ్రమైన వ్రతం ఏదో చేస్తున్నట్టు ఉన్నారు. సంస్కృత వ్రతం అనడంలోనే 14 సంవత్సరాలు కూడా దీక్షతో చేస్తున్నాడు అనేటువంటి విషయం స్పష్టం అవుతోంది. సంస్కృత వ్రతం అనేటువంటి పదాన్ని ప్రయోగించడం చేత వాల్మీకి అంటే ఏదో మొక్కుబడి కోసం నాన్న అన్నాడు కాబట్టి 14 ఏళ్ళు ఏదో కాలక్షేపం చేయకుండా 14 సంవత్సరాలు అడవిలో గడపాలి అనేటువంటి దాన్ని చిత్తశుద్ధితో గడుపుతున్నారు అనేటువంటి విషయాన్ని సంస్కృత వ్రతవు తాపసౌ అని తెలుస్తోంది మనకి. కథమిమం ప్రాప్తవు భవంతో వరవన్యనవు, బాగా తేజస్సు ప్రకాశిస్తున్నారయ్యా, ఎందుకు వచ్చారు ఈ ప్రాంతానికి మీరు? పంపాధీర వృక్షాల్లో నీటిని కూడా చూస్తున్నారు, ఇటువంటి చూస్తున్నారు, ఈ నదులన్నీ కూడా బాగా ప్రకాశింపజేస్తున్నారు, నిశ్వసిస్తున్నారు, బాగా బలిసినటువంటి భుజాలతో వాడుతూ ఉన్నారు, సింహంతో సమానంగా చూపులు అవి ఉన్నాయి అని వాళ్ళు ఊరికే గబగబలాతో చాలా చెప్పుకొచ్చారు. మొత్తం ఈ భూభాగాన్ని అంతటి కూడా పరిపాలించేటువంటి స్థితిలో మీరున్నారు, ఎవరు మీరు, ఏమిటి సంగతి, మీ తేజస్సు చేత మొత్తం ఈ ప్రాంతానంతటిగా వెలిగింపు చేస్తున్నారు, అటువంటి వాళ్ళు ఏమిటి మహావిశేషంగా కనబడుతోంది, తన ఖడ్గవు ఏతవు విరాజైతే నిర్ముక్త పన్నగవు, అప్పుడే కుముసం విడిచినటువంటి పన్నగాలాగా ఉండేటువంటి ఖడ్గాన్ని కాస్త మీరు పట్టుకుంటున్నారు, మీ చేతిలో ఉండేటువంటి ఆ ధనుస్సును చూస్తే ఇంద్రుడి యొక్క ధనుస్సులా కనబడుతున్నాయి అని వరాసుగా చెప్పి వచ్చాడు. ఏమీ మాట్లాడలేదు రాముడు లక్ష్మణుడు. సామాన్యంగా మాట్లాడుతున్నప్పుడు మాట కలపాలి, అవునయ్యా కాదయ్యా అని, కానీ అది రాజనీతి. ఎదురుడు వ్యక్తి వాడెవడో చెప్పాలి ముందు, ఎందుకు వచ్చాడో వాడు చెప్పాలి. మనం ముందు చెప్తే ఎలా కుదురుతుంది? రాముడు లాంటి వాడు చెప్తాడు ఆ గంభీరమైనటువంటి హృదయంగా వాడేవాడు, మహా అతి గంభీరమైనటువంటి హృదయం కలిగినటువంటి వాడు రాముడు. ఏమీ మాట్లాడలేదు, ఇంత మాట్లాడుతున్నా ఊరుకుంటాయేమో అయ్యా, ఏమీ మాట్లాడలేదు మీరు అన్నాడు గోడారి పాపం. అప్పుడు ఏవం మాం భరిభాషంతం కస్మాద్వైన అభిభాషత, ఇంతసేపు మాట్లాడినా మీరు ఎందుకు మాట్లాడలేదు నాకు అర్థం కాకుండా ఉంది. సుగ్రీవో నామ ధర్మ ఆత్మ కశ్చిత్ వానర యూధభ, అనగా సుగ్రీవుడు ఉన్నాడు, వానర యూధానికి అధిపతి అయిన వీరుడు, అన్నచేత తరిమి వేయబడ్డాడు, దేశం నుంచి బహిష్కరింపబడ్డాడు, భార్యను కూడా తీసుకునే వాడు అనుభవిస్తున్నాడు, వాడు ఆ విధమైన అవస్థ పడుతున్నాడు అయ్యా, అంచేత నేను సుగ్రీవుడి యొక్క హే హితాన్ని కోరడం కోసం ఋష్యముఖం నుంచి ఇక్కడ బయలుదేరి వచ్చాను. నేను కామరూపం కలిగినటువంటి వాడిని, అంచేత వాయుపుత్రుడిని నేను, హనుమంతుడిని నేను అని విక్షురూపాన్ని నేను కేవలం మిషగా వేసుకున్నాను తప్ప కపట రూపం తప్ప యథార్థం నాది కాదు స్మా అని విషయాలు కాస్త జాగ్రత్తగా చెప్పాడు. కపీంద్రుడైనటువంటి సుగ్రీవుని యొక్క మంత్రినయ్యా అని కూడా చెప్పుకొచ్చాడు. అప్పుడు రాముడు చూశాడు, తమ్ అభ్యభాష సౌమిత్రే సుగ్రీవ సచివం కపిము, సుగ్రీవుడి యొక్క మంత్రి వచ్చాడయ్యా, ఇప్పుడు నువ్వు మాట్లాడవయ్యా అన్నాడు. ఆ తర్వాత హనుమంతుడి యొక్క లక్షణాలని, హనుమంతుడి యొక్క వాగ్ వైఖరిని, హనుమంతుడి యొక్క వాగ్ నైపుణ్యాన్ని ప్రశంసిస్తూ రాముడు చెప్పేటువంటి వాక్యాలు ఈ ఘట్టానికి చాలా విలువైనటువంటివి. నా ఋగ్వేద వినీతస్య నా యజుర్వేదధారిణ నా సామవేద విదుష శక్యమేవం ప్రభాషితం నూనం వ్యాకరణం కృత్స్నం అనేన బహుదాశ్రుతం బహు వ్యాహరతానేన నకించిదపభాషితం నముఖే నేత్రయోహ వాపి లలాటే చ భ్రువోస్తథ,
అన్యేషు అభిజగాత్రేషు దోష సంవిధి దక్వచిద్ అవిస్తరం అసందిగ్ధం అవిలంబితమద్రుతం ఉరస్థం కంఠకం వాక్యం వర్తతే మధ్యమేశ్వరే. నాన్ ఋగ్వేద వినీతస్య, వీడు వేదాలు బాగా చదువుకున్నట్టుకున్నాడయ్యా, కంఠస్వరం అది కూడా బాగుంది, వర్ణం వారి యొక్క ఉచ్చారణ అని చక్కగా చేస్తున్నాడు, ఏ విధమైన దోషం కూడా లేకుండా ఉండేటట్టుగా మాట్లాడుతున్నాడు. అనయా చిత్రయా వాచా త్రిష్టాన వ్యంజనస్థయ కశ్చన ఆరాధ్యదే చిత్తం ఉద్యదాశేరశేర్వి. కత్తెత్తి పొడుద్దాం అనుకునేవాడు కూడా వీడి యొక్క మాటలు వినేటట్టుకైతే వాడు చక్కగా లొంగిపోతాడు, అంత చక్కగా మాట్లాడుతున్నాడు. ఏవం విధో యశూతో నభవేత్ పార్థివశ్యతు సిద్ధంతి కథం తస్య కార్యాణం గతయో అనగా. ఇటువంటి వాడు దూతగా ఉండేటట్టుకైతే ఆ రాజు యొక్క కార్యాలు ఏవి సాధింపబడవు అని సౌమిత్రుడితో రాముడు ఇతని యొక్క వైభవాన్ని అతడిని ప్రశంసించాడు. ఈ ఘట్టానికి అతడికి చాలా విలువైనటువంటి ఘట్టం ఇది. నాండుగ్వేద వినీతస్య, ఇక్కడ ఆధ్యాత్మికంగా వేదాంతపరంగా హనుమ ఆచార్యుడు. అక్కడ రాముడు శబరి ఉండేటువంటి ఆశ్రమానికి వెళ్ళాడు, శబరికి దర్శనభాగ్యాన్ని కల్పించాడు, ఆచార్యోపాసన చేయడం చేత ఆవిడికి సిద్ధి కలిగింది, సాక్షాత్తుగా పరమాత్మ యొక్క దర్శనం కలిగింది. పరమాత్మకి భక్తునికి ఉండే అనుబంధం ఎటువంటిదో ఆ ఘట్టంలో మనకి తెలుస్తుంది. ఇందాక స్వామివారు చెప్పిన ప్రకారంగా ఆ గురువులు అనుగ్రహించి శిష్యుడి దగ్గర వచ్చి పాఠం చెప్తాను అని వచ్చి చెప్పారు. అది శిష్యుల్లో ఉండేటువంటి ప్రత్యేకత, గురువుల యొక్క లక్షణం అది. అలాగే రామచంద్రుడు సాక్షాత్తుగా భక్తులతో భక్తురాలైనటువంటి శబరి ఇంటికి వెళ్ళాడు, ఇచ్చినటువంటి ఆదేశాలు స్వీకరించాడు. అక్కడితో ఆవిడ రామా ఉండవయ్యా, ఇప్పుడే నేను ఊర్ధ్వలోకానికి పోతున్నాను స్మా అంది. భిజ్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా క్షీయంతే శాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే అని ఉపనిషత్తు చెబుతోంది. తస్మిన్ పరావరే దృష్టే సతి, ఆత్మదర్శనం పరమాత్మ దర్శనం అయితే భిజ్యతే హృదయ గ్రంథి, హృదయానికి అంటుకుపోయి ఉండేటువంటి అజ్ఞానం ఏదైతే ఉందో, తరతరాలుగా సంసారానికి మూల కారణంగా ఉండేటువంటి అజ్ఞానం ఏదైతే ఉందో ఆ అజ్ఞాన గ్రంథులన్నీ వాటిని విడిపోతాయి. ఛిద్యంతే సర్వ సంశయా, సమస్తమైన సంశయాలు కూడా పోతాయి. క్షీయంతే చాస్య కర్మాణి, సత్కర్మల యొక్క దుష్కర్మల యొక్క ఫలాలన్నీ కూడా నాశమైపోతాయి పరమాత్మ దర్శనం అయితే. ఆ విధమైనటువంటి దర్శన భాగ్యాన్ని పొంది ఆమె చితిని లోపల అంతరాగ్ని చేత చేసుకొని ఉత్తర లోకానికి కాస్త పొందేది రామ దర్శనం చేత. అప్పుడు రాముడికి సంకల్పం కలిగింది, ఆచార్యుడు అనేవాడు ఉండాలి కదా, సీతాదేవి యొక్క బంధాన్ని తెప్పడానికి అనే సంకల్పం కలిగింది. అది శ్రీభాష్య వారు రాసేటువంటి తత్వజీవి వ్యాఖ్యానంలో ఉండే విశేషం అది. ఆ హనుమంతుడే ఆచార్యుడు, సీత జీవుడు, సంసారబద్ధుడైనటువంటి జీవుడు ఆత్మ నుండి వేరవుతాడు, పరమాత్మకు దూరం అవుతాడు. మాయ చేత బద్ధుడైనటువంటి సీతాదేవి, మాయా లేడి చేత బద్ధురాలైనటువంటి సీతాదేవి పరమాత్మని విడిపోయి బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్కడ సంసారం దుఃఖాన్ని కాస్త అనుభవించాల్సి వస్తుంది. అటువంటి బంధాన్ని మళ్ళీ తొలగించాలనేట్టుకైతే ఆచార్యుడు కావాలి. ఆచార్యవాన్ పురుషో వేద అని ఉపనిషత్తు చెబుతోంది. పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలంటే ఎవడు కావాలి, ఆచార్యుడు కావాలి. ఆచార్యోపదేశం లేకపోతే ఆత్మ సాక్షాత్కారం పరమాత్మ సాక్షాత్కారానికి ప్రసంగం లేదు. ఇది అంచేత ఆచార్యుడు విధిగా ఉండి తీరాలి. ఆ విధంగా ఆచార్యుడుగా హనుమంతుడు వచ్చాడు. భగవద్గీతలో కూడా మనకి తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్న సేవయా ఉపదేక్షంతి దే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన తద్విద్ధి ప్రణిపాతేన. గురువుగారి దగ్గర వెళ్ళాలి, సర్వాంగంగా సమర్పణ చేసుకోవాలి. అంజదా శరణం నాసి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావైన రక్షరక్ష గురుత్తమ అని పూర్తిగా ఏమీ నేను లేను నీవు తప్ప అనేటువంటి భావాన్ని పొందాలి, శరణాగతి అత్రాన్ని పోవాలి. అప్పుడు ఆచార్యుడు కాస్త ఉపదేశిస్తాడు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్న సేవయా, మాటమాటికి అడుగుతుండాలి, చెప్పిన గురుగారు చెప్పారు, ఇంకా ఎవడో సందేహంగా ఉంది, ఇంకా సందేహంగా ఉంది అని పరిప్రశ్న చేస్తూ ఉండాలి. అదే భగవద్గీతలో మనకి తెలుస్తుంది, సాంఖ్యయోగం దగ్గర నుంచి 17 అధ్యాయాల వరకు ఎన్నిసార్లు చెప్పాడో పాపం కృష్ణ పరమాత్మ. మాటమాటికి ఏదో సందేహం వస్తుండడం చెబుతుండడం సందేహం వస్తుండడం తీరుస్తుండే అయితే అది చిట్ట చివరికి వచ్చేటప్పటికి పాఠం చెప్తూ విసిగిపోతే ఓ చెప్పేది వివరికి మాట్లాడుకుని అంటాం మనం, మేము చెప్పేటువంటి పద్ధతి అది. అలాగే కృష్ణ పరమాత్మ కూడా సర్వధర్మాన్ పరిత్యజ్య మహమేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షిష్యామి మా శుచః
ఇక సంశయాలు ఏం పొందకు. ఇది పరమ సిద్ధాంతం చెబుతున్నాను నేను, దీనికి అస్త ఆచరణలో పెట్టుకోవన్నాడు. నసో మోహ శృతిర్లబ్ధ త్వత్ప్రసాదాత్మయాచ్యుత అంటాడు అర్జునుడు. ఆ విధంగా ఆచార్యుడి యొక్క అనుగ్రహం పోకపోతే మనకి ఈ విధమైనటువంటి సంసార బంధం వెళ్ళదది. అందుకని తద్విద్ధి ప్రణిపాదేన పరిప్రశ్యేన సేవయా ఉపదేశంతి దే జ్ఞానం జ్ఞానిన. జ్ఞానులైన వాళ్ళు నీకు ఉపదేశిస్తారు. జ్ఞానులైన వాళ్ళకి ఉపదేశ అర్హత ఉందా? జ్ఞానం లేని వాడు ఉపదేశించడం కుదురుతుందా? కుదరదు. అది తత్వదర్శిన. ఆ తర్వాత వేసిన పదం చాలా గొప్ప పదం అది. జ్ఞాని వేరు, తత్వద్రష్ట వేరు. జ్ఞాని అంటే గ్రంథాలు చదివితే వచ్చే భగవద్గీత వాళ్ళకి చేసి మొత్తం అద్వైత సిద్ధాంతం, ద్వైత సిద్ధాంతం, విశిష్టాంతం, మొత్తం వేదాంత సారం అంతా నాకు తెలుసు, భగవద్గీతలో ఉంది అని చెప్పేయడం అది చాలదు. అది అనుభవంలోకి రావాలి. అనుభవంలోకి వస్తేనే తత్వద్రష్ట అవుతాడు. అలా ఆ ఆత్మతత్వాన్ని పరమాత్మతత్వాన్ని ఎవడైతే అనుభవిస్తాడో వారు చెప్పినప్పుడు వాక్యానికే విలువ ఎక్కువ అవుతుంది. ఇదిగో ఇచ్చారు జీయర్ స్వామివారు చెప్పింది. చిన్న వాక్యమైనా, ఒక గంట అయినా, ఒక పావు గంట అయినా హృదయానికి హత్తుకుంటుంది. జీవితంలో మళ్ళీ మనం మర్చిపోలేము, ఆచరిస్తాం మనం కూడాను. శ్రీభాష అపలాచార్య స్వాములు వారు ద్రష్ట. తాను చదివినటువంటి గ్రంథాల్లో ఉండేటువంటి సారాన్ని జీవితంలో అనుభవంలో పెట్టుకున్నారు, ఆచరణలో పెట్టుకున్నారు. కాబట్టి వారు చెప్పేటువంటి వాక్యాలకి మనకి బాగా స్థిరంగా నిలబడింది. ఆ విధంగా ఆచారు లేకపోతే సంబంధ బంధాలు తెగవు అని సంప్రదాయం చెబుతోంది. ఈ హనుమ అటువంటి ఆచార్యుడు. మరి ఆచార్యుడికి అయితే ఏమిటంటే గుణాలు ఉండాలి. ఆచార్యో వేద సంపన్న విష్ణుభక్తో విమత్సర మంత్రజ్ఞో మంత్రభక్త సదా మంత్ర అర్థ సుచి గురుభక్తి సమాయుక్త పురాణజ్ఞో విశేషత ఏవం లక్షణ సంపన్నో గురు ఇచ్చ విధీయతే. ఇది ఆచార్యుడు ఉండేటువంటి లక్షణాలు. మొట్టమొదటిది ఆచార్యో వేద సంపన్న, సమస్య వేద పరిజ్ఞానం కలిగిన వాడై ఉండాలి. అందుకని హనుమ ఆచార్యుడు. కాబట్టి నాన్ ఋగ్వేద వినీతస్య. లక్ష్మణ, ఋగ్వేదం బాగా చదవకపోతే ఈ విధంగా మాట్లాడలేడయ్యా, యజుర్వేదం బాగా అధ్యయనం చేయకపోతే ఈ విధంగా మాట్లాడలేడయ్యా, సామవేదం బాగా చదవకపోతే ఈ విధంగా మాట్లాడలేడయ్యా, తప్పకుండా వేదాలు క్షుణ్ణంగా చదివినటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు మా అంటాడు రాముడు. దీన్ని వ్యాఖ్యానంలో గోవిందరాజ్యం తీ మహాతీర్థులు రాసేటువంటి తత్వదీపిక వ్యాఖ్యానం పరిశీలిస్తే చాలా అద్భుతమైన వివరణ. ఆ వివరణ అంతటిని శ్రీభాష్యవారు తత్వదీపికలో సులభంగా అందరికీ అర్థం, తెలుగు మా తెలుగులో సరళమైన తెలుగులో అర్థమయ్యేట్టుగా రాసుకొచ్చారు. నాన్ ఋగ్వేద వినీతస్య. వేదం ఋగ్వేదం చదివినట్టు ఏమిటి ప్రమాణం? ఎలా పోల్చుకోగలిగాడు రాముడు? ఋగ్వేదంలో ప్రతి వర్ణానికి స్వరం ఉంటుంది. అంచేత ఋగ్వేదాన్ని అధ్యయనం చేయవలసి వస్తే మనస్సును ఏకాగ్రతతో ఉంచితే కానీ స్వరం తప్పుతూ ఉంటుంది. అది ఏకాగ్రత బాగా కావాల్సి ఉంటుంది. అది అవధానంతో నేర్చుకోవాలి ఆ వేద విద్యని, ఋగ్వేదాన్ని. ఈ హనుమంతుల్లో ఏకాగ్రత అవధానం దర్శించాడు రాముడు. ఆ రెండు లక్షణాలు పూర్తిగా ఇతరులో ఉండడం చేత ఋగ్వేదం చదువుకున్నాడు అని తెలుస్తోంది. రెండోది యజుర్వేదం. యజుర్వేదంలో ఒక అనువాకంలో మంత్రాలు చెప్తుంటే మరో అనువాకంలో మంత్రాలు అలాగే ఉంటే కలిసిపోతూ ఉంటాయి, పోల్చుకోవడం చాలా కష్టం. అది దానికి ధారణ బాగా కావాలి. ధారణ కలిగిన వాడు మాత్రమే యజుర్వేదాన్ని చదవడానికి బాగా అర్హుడవుతాడు. ఈ హనుమలో ధారణ శక్తి బాగా కనబడింది రాముడికి. ధారణ బాగా ఉందయ్యా, యజుర్వేదం చదివితే కానీ ధారణ కలగదు, అంచేత ధారణ బాగా ఉన్నవాడు అంటే యజుర్వేదాన్ని చదివి ఉంటాడు స్మా అని ఊహించాడు. తర్వాత సామవేదం. ఊహ రహస్యాది గర్భితమైనటువంటి గాన విశేషాలు తెలుసుకునేవాడే ఉండాలి. ఊహ, ఊహించడం అది ఇతరులో బాగా కనబడుతోంది. అందుచేత ఈ మూడు వేదాలు కూడా క్షుణ్ణంగా చదివినట్టుగా నాకు కనబడుతోంది స్మా అన్నాడు. అంతేకాదు దాని మీద కొంచెం వివరించాడు కూడా. ఋగ్వేదానికి సంబంధించినటువంటి మంత్రం ఒకటి ఉంది. అక్కడ రామలక్ష్మణులు ఇద్దరితో మాట్లాడుతూ హనుమ కౌయువాం, మీరిద్దరు ఎవరయ్యా అని ప్రశ్న వేశాడు. ఉండేది పరమాత్మ ఒక్కడే కదా, మీరిద్దరు అలాగే వచ్చారు. ఇంకో ప్రశ్న వేశాడు. ఉభౌ యోగ్యోహం మన్యే రక్షితం పృథివీ విమాం, ఈ భూమిని రక్షించడానికి ఇద్దరు కూడా సమర్థులుగా ఉండేట్టుగా నాకు కనబడుతోంది. రక్షితం పృథివా పృథివీ విమాం ఇమాం పృథివీం రక్షితం, ఈ భూమిని రక్షించడానికి మీరు సమర్థులుగా ఉంటున్నట్టుగా ఉభౌ యోగ్యం, ఇద్దరు కూడా యోగ్యులుగా ఉన్నారు నాకు అనిపిస్తోంది. ఉన్నది ఇద్దరే, ఉన్నది ఒకటే. అక్కడ పరమాత్మే తన యొక్క అంశని నాలుగుగా విభాగం చేసుకుని జన్మించాడు తప్ప లక్ష్మణ్ వేడు రాముడు వేరు అని అనలేం మనం. అంచేత ఉన్నది ఒకటే పదార్థం అక్కడ. అయితే రే బ్రాహ్మణులు ఋగ్వేదానికి సంబంధించింది బ్రహ్మవా ఇదం ఏక ఏవాగ్ర ఆసీత్ అనే మంత్రం.
అగ్రహ అగ్రే మొట్టమొదట బ్రహ్మమే ఉన్నది అని దాని సృష్టి స్థితి లయ పర్యంతం దాని వర్ణాలన్నీ కూడా దాని విశేషాలన్నీ కూడా ఆ అనువాకంలో చెప్పబడ్డాయి. ఆ అనువాకంలో చెప్పబడేటువంటి సృష్టి స్థితి లయకారకుడైనటువంటి బ్రహ్మము ఒకటే అనేటువంటి విషయం కాస్త ఉంది. అంచేత సృష్టి స్థితులు చేసేటువంటి సామర్థ్యం మీకున్నది అని కనబడుతోంది అని ప్రశ్న వేశాడు. దాన్ని బట్టి ఈ అనువాకాన్ని చదివాడు కాబట్టి దీన్ని ఋగ్వేదాన్ని చదివింటాడు అని రాముడు గ్రహించాడు చక్కగా. రెండోది యజుర్వేదంలో సంబంధించింది, మనుషవు దేవరూపిణవు, మీరెవరయ్యా ఇద్దరును మనుషు రూపంలో ఉన్నారు దేవతలుగా కనబడుతున్నారు అన్నాడు. అజాయమాన బహుదాభిజాయతే యజుర్వేదంలో ఉండేటువంటి మంత్రం. అజాయమాన పుట్టుగా అనేటువంటి లేనటువంటిది, బహుధా అభిజాయతే అనేక రకాలుగా పుడుతూ ఉంటుంది. పరమాత్మకి పుట్టుక అనేటువంటిది ఏం లేదు. సో అకామయత బహుశ్యాం ప్రజాయేతి, ఆ పరమాత్మ ఒకటే, దానికి పుట్టుగా ఇవేవి ఏం లేవు. దాని సరదా కలిగింది, నేను చాలా అవ్వాలి, చాలా రూపాలు పొందాలి, అనేకమైన రూపాలతో కనబడాలి అని అనిపించింది. ఆ విధంగా సృష్టి కాస్త ఆరంభమైంది. అది ఆయన యొక్క విలాసం, అది ఆయన యొక్క క్రీడ, పరమాత్మ యొక్క పరబ్రహ్మ యొక్క క్రీడ సమస్త సృష్టి కూడాను. అంచేత ఆ మంత్రాన్ని బట్టి మానుషవు దేవరూపిణవు ఆ ప్రశ్నను బట్టి అజాయమాన బహుధా అభిజాయతే అనేటువంటి మంత్రం ఆధారంగా అన్నట్టుగా కనబడుతోంది. కాబట్టి వీడు యజుర్వేదాన్ని బాగా చదివినట్టు కనిపిస్తోంది. అలాగే ఆ హనుమంతుడు ప్రశ్న వేశాడు, సువర్ణాభవు పద్మపత్రే క్షణవు, బంగారం ఛాయితో ప్రకాశిస్తున్నారే, పద్మపత్రాలు వెళ్ళి నేత్రాలతో ప్రకాశిస్తున్నారే, మీరెవరు అని ప్రశ్న వేశాడు. ఈ రెండింటికి సంబంధించిన మంత్రం ఛాందోగ్యోపనిషత్తులో ఉంది, అది అంతరాది విద్యకు సంబంధించినటువంటిది. అధయేష అంతరాదిచ్చే హిరణ్మయ పురుష దృశ్యతే, సూర్యమండలంలో మధ్యలో హిరణ్యమయమైనటువంటి రూపం ఉన్నది అని చెప్పాడు. తస్య యథాకప్యాసం పుండరీకమేవం అక్షిణి, దాని గోళ్ళ దిగించి కేశం వరకు అంతా బంగారుమయం 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 అని వర్ణించాడు. ఆ పురుషుడి యొక్క కళ్ళు రెండు పుండరీకమేవ పద్మల్లాగా ఉంటాయి. ఈ అంతరాది విద్యకు సంబంధించినటువంటి మంత్రం, సాంబవేదానికి సంబంధించినటువంటి మంత్రం ఇది. ఈ మంత్రాన్ని తెలిసినటువంటి వాడు కాబట్టి హనుమ సువర్ణాభవు పద్మపత్రే క్షణవు అని ప్రశ్న వేశాడు అని రాముడు పోల్చుకున్నాడు అని వ్యాఖ్యాతలు చెప్పారు. వ్యాఖ్యాతలే కానీ చెప్పకపోతే పోల్చుకోవడం చాలా కష్టం అది. అందుకే వ్యాఖ్యానంతో విశేష ప్రతిపత్తి. ఎప్పుడు కూడా ఏ గ్రంథాన్ని మనం పాఠం చెప్పవలసి వచ్చినా చదువుకోవాల్సి వచ్చినా వ్యాఖ్యానం కానీ విమర్శ కానీ ఉండేటికైతే వ్యాఖ్యానాన్ని విధిగా జాగ్రత్తగా పరిశీలిస్తేనే గ్రంథం యొక్క అంతరాత్మ మనకు అర్థం అవుతుంది. అది ఈ విధంగా పోల్చుకున్నాడు. అయితే ఇక్కడ ఇంకొక విశేషం ఉంది. రాముడు పోల్చుకున్నాడు అంటే అర్థం ఏమిటి? రాముడు కూడా ఇవన్నీ చదివినవాడే, రాముడు కూడా వేదాలు అవి చదువుకున్నాడు. అయితే మరి ముఖం కానీ కళ్ళు కానీ కనుబొమ్మలు కానీ పక్షస్థలం కానీ అవయవాలు కానీ కదలకుండా స్థిరంగా ఉండి వీడు మొత్తం మాట్లాడుతున్నాడే అని చెప్పాడే, అది శిక్షాశాస్త్రానికి సంబంధించింది. శిక్షాశాస్త్రం వర్ణాల యొక్క ఉచ్చారణకి సంబంధించినటువంటిది. అది వేదం చదవడం అంటే ఈ రోజులో మన వేద విద్యావాచస్పతి, వేద సమ్రాట్ ఇటువంటి బిరుదాలు ఇచ్చేస్తున్నాం. నమస్కారం, వేదానికి నమస్కారం. వేదం అంటే చదవడం అంటే అధ్యయనం ఏమిటి? నిష్కారణో బ్రాహ్మణేన షడంగో వేదో అధ్యేయ, ఏమీ అపేక్షించకుండా బ్రాహ్మణుడి చేత ఆరు అంగాలతో కూడినటువంటి వేదాన్ని చదవాలి. శిక్షా వ్యాకరణం ఛంద నిరుక్తం జ్యోతిషం తథా కల్పశ్చేతి షడంగాని వేదశ్చాహుర్మనీషిణ, ఆరు అంగాలు ఉన్నాయి, శిక్షా వ్యాకరణం ఛందస్సు ఈ విధంగా నిరుక్తం జ్యోతిషం కల్పం. ఈ ఆరు అంగాలతో కూడినటువంటి వేదాన్ని అధ్యేయ చదవాలి. చదివినంత మాత్రంలో చాలు జ్ఞేయశ్చ, దాని ఏ సాయన భాషలో పట్టుకొని వేదాన్ని అర్థం కూడా తెలుసుకోవాలి. ఆ విధంగా చదివినప్పుడే ఆ వేద విద్యని పరిపూర్ణంగా అధ్యయనం చేయడం సంభవిస్తుంది. అది అంచేత ఇక్కడ ఈ హనుమంతుడి యొక్క మాటలు చూస్తూ ఉంటే వేదాలే కాదయ్యా, వేదాంగాలతో సహా వేదాన్ని అధ్యయనం చేసి కనబడుతోంది. శిక్షాశాస్త్రంలో పాఠగాథముల గురించి చెప్పాడు. గీతి శిఘ్రి శిరక్కంపి తథా లిఖిత పాఠకజ్ఞం అల్పకంఠశ్చ షడేతే పాఠగాథమాహ. గీతి శిఘ్రి, ఊరికే పాడేస్తూ ఉండడం, మంత్రాన్ని సాగదీసి సంగీతంలో పాడడం, శీఘ్రి గమగమ చెప్పేస్తూ ఉండడం, శిరక్కంపి శిరస్సు ఊరికే ఊపుతూ ఉండడం, అలాగే చూసిన దాన్ని రాసిదాన్ని చదువుకోవడం,
అర్థమేమిటో తెలుసుకోకపోవడం, అల్పకంఠ కంఠం లేకుండా మాట్లాడడం, చెప్పడం వేదం. ఇది షడైతే పాఠకాధమాహ, పాఠకంలో అధము లేనటువంటి వాళ్ళు వీళ్ళు అన్నాడు. ఇది శిక్షాశాస్త్రానికి సంబంధించింది. అందుకే నేత్రాల్లో కానీ వీటిలో కానీ వాటిలో కానీ ఎక్కడ ఏ విధమైనటువంటి లోపం లేకుండా, కదలిక లేకుండా ఉన్నది ఏని మఠం వేసి కూర్చొని వేదం చెప్పాలి. ప్రసంగాలు కూడా ఆ విధంగానే చేయాలి. అవయవాల కదలిక ఏమీ లేకుండా హాయిగా ప్రశాంతంగా చెప్పవలసిన విషయాలు చెప్పాలి. ఆ విధంగా శిక్షాశాస్త్రాన్ని కూడా బాగా చదివినట్టుగా కనబడుతోంది. నూనం వ్యాకరణం బహుధా అనేన బహుధా శృతం, వ్యాకరణం కృష్ణం సమగ్రంగా వ్యాకరణం చదివాడు, నవ వ్యాకరణాలు చదివాడు హనుమంతుడు అని చెప్పాడు. వ్యాకరణం అంటే పదం యొక్క స్వరూపాన్ని వివరించే శాస్త్రం అది. ప్రకృతి ప్రచయోపాధి నిపాతాది విభాగశ పదం వ్యాఖ్యానకరణం శాస్త్రం వ్యాకరణం విదుహు. ఏది ప్రకృతి, ఏది ప్రత్యయం, ఏది ఉపాధి, ఏది నిపాతం, ఈ విధంగా శబ్దం యొక్క వ్యాఖ్యానమే వ్యాకరణం. అటువంటి వ్యాకరణం బాగా చదివినవాడు కాకపోతే ఎక్కడ అపశబ్దం లేకుండా మొత్తం మాట్లాడాడు ఎంతసేపు కూడాను అని పోల్చుకున్నాడు ఆయన. ఆ విధంగా వ్యాకరణ శాస్త్రాన్ని కూడా అధ్యయనం చేశాడు. షడంగాలు మొత్తం అధ్యయనం చేశాడు, షడంగాలతో వేదాన్ని అనే విషయాన్ని హనుమంతులో ఉండేటువంటి దాన్ని చేశాడు, గుర్తించాడు రాముడు. షడంగాలతో వేదాధ్యయనం చేసినటువంటి వాడు మాత్రమే ఆచార్య స్థానానికి అర్హుడైనటువంటి వాడు. విష్ణు భక్త విమత్సరహ దగ్గర లక్షణాలు కూడా సరిపోతాయి. ఆ విధంగా హనుమంతుడిని ఆచార్యుడుగా అక్కడ ఆ గ్రంథంలో సమన్వయం చేస్తూ ఉంటారు, పోల్చుకున్నాడు. తర్వాత ఇక హనుమంతుడితో లక్ష్మణుడితో చెప్తాడు, లక్ష్మణుడు చెప్పోయా అంటాడు. లక్ష్మణుడు కాసాయంతో తగ్గిన విషయాలన్నీ కూడా చెప్తారు. తర్వాత రాముడు మాట్లాడి రాముడు కూడా మరి సుగ్రీవుడితో సాక్ష్యం కోరుకునే మేము బయలుదేరామని చెప్ప లక్ష్మణుడు చెప్తాడు. ఎవరినైతే సాక్ష్యాన్ని కోరుకుందామని బయలుదేరారో వాడే మనకి శరణ్యంగా వచ్చాడు అని చెప్పాడు. అప్పుడు లక్ష్మణుడు కూడా చెప్తాడు, అన్నా ఎవరినైతే మనం అనుకున్నామో వాడు మన సహాయాన్ని కోరుతున్నాడు సుమా, మన సహాయాన్ని కోరేవాడు మనకి సహాయం చేసి తీరుతాడు, మన అవసరం వాడికి ఉంది కాబట్టి తప్పకుండా వాడికి మన సీత మనకి దొరుకుతుంది, నువ్వేం కాబరా పడక్కలేదు సుమా అని ధైర్యం చెప్తాడు. అప్పుడు వాళ్ళ వృత్తాంతాన్ని కూడా వాడు చెప్తారు, తప్పకుండా ఇటువంటి వాళ్లే మా సుగ్రీవుడికి స్నేహం చేయడానికి అర్హమైనటువంటి వాళ్ళు, మీరు రెండు తీసి వెళ్తాను అని చెప్తాడు హనుమ. అప్పుడు వాడు కపిరూపాన్ని పొంది భుజం మీద కూర్చోబెట్టుకుని ఆ రామలక్ష్మణులిద్దరినీ కూడా సుగ్రీవుడి దగ్గర తీసుకెళ్ళి, మహాపురుషులయ్యా వాళ్ళు మనకు ఉపయోగం చేసేటువంటి వాళ్ళు, అది వాడి యొక్క పరిస్థితి వీడి యొక్క పరిస్థితి సమానమే, వాడు రాజ్యం నుంచి భ్రష్టుడే వచ్చాడు రాముడు, వీడు రాజ్యం నుంచి భ్రష్టుడే అయినటువంటి వాడే వారి చేత వీడు, వాడు భార్యను పోగొట్టుకున్నాడు, వీడు భార్యను పోగొట్టుకున్నాడు కాబట్టి ఇద్దరికి సాక్ష్యం కూడా సమానంగా సరిపోతుంది అది. ఆ విధంగా ఇద్దరికి సాక్ష్యాన్ని కల్పించి సుగ్రీవుడితో చెప్పు, సుగ్రీవుడు మాత్రం చెప్పాలయ్యా మా అన్న బాధపడుతున్నాడు, కాస్త అప్పుడప్పుడు ఓదారుస్తూ ఉండాలి మా అని తప్పకుండా చెప్తారన్నాడు. ఆ విధంగా భుజాల మీద కూర్చోబెట్టి తీసుకొచ్చి పరిచయం చేసి ఇద్దరికి కూడా ఇద్దరు వృత్తాంతాలు పరస్పరం చెప్పించుకుంటారు. ఇక ఇవాళ నుంచి మనం సాక్ష్యాన్ని పొందాం, సాక్ష్యాన్ని పొందేటట్టుకైతే నువ్వు కానీ వచ్చేటట్టుకైతే తప్పకుండా ఇదిగో చేయి చాస్తున్నాను నేను. రోచదే యది వా సఖ్యం బాహురేష ప్రసాదిత దృశ్యతాం పాణినా పాణి మర్యాద బాధ్యతాం ధ్రువా. నీకు స్నేహమే కావాల్సి వస్తే చేతులు కలుపు, ఇద్దరు స్నేహం చేద్దామని చెప్తే తర్వాత హనుమంతుడు అగ్నిని రగులు కొలిపి ఇద్దరికి అగ్ని సాక్షిగా స్నేహాన్ని కల్పిస్తాడు. రామాయణంలో అత్యుత్తమైనటువంటి స్నేహ ధర్మానికి సుగ్రీవుడు ఉత్తమ లక్ష్యంగా మన పౌరాణికులు శాస్త్రజ్ఞులు చెప్తూ ఉంటారు. ఆ విధంగా ఈ ఘట్టానంతటినీ మనం పరిశీలించి చూసేటట్టుకైతే చాలా ఉత్కృష్టమైనటువంటి ఘట్టం వాల్మీకి రామాయణంలో. వాళ్ళిద్దరి యొక్క సాక్ష్యం చాలా గొప్ప సాక్ష్యం, అది కూడా అగ్నిసాక్షికంగా సాక్ష్యం చేయబడింది, అది విశేషం. అది భారతీయ సంస్కృతిలో అగ్నికి ఆ విధమైన ప్రాధాన్యం మనకి ఇచ్చారు. లేవగానే అగ్నికవతరం చేసేవారు, అగ్నిమీడే పురోహితం తత్ర ధాతమం, సమస్త ఐశ్వర్యాలు ఇచ్చేటువంటి వాడు కూడా అగ్నిహోత్రుడే అని మన విశ్వాసం. అది అగ్నిహోత్ర పురస్సరంగా వాళ్ళిద్దరికి సాక్ష్యాన్ని ఏర్పాటు చేశాడు హనుమంతుడు. ఈ విధంగా సాక్ష్యాన్ని పొంది తర్వాత సీతాన్వేషణ కోసం వారి సంహారం చేయడం ఇవన్నీ కూడా కథ సాగుతుంది. ఈ విధంగా క్లుప్తంగా ఇచ్చిన సమయంలో పూర్తి చేయవలసిన బాధ్యత నా ప్రసంగం ఎలాగున్నా పైగా మహాపురుషులు అవతార పురుషులు ధర్మం కోసం కలిసి శరీరాన్ని పూర్తిగా అంకితం చేసినటువంటి ఏర్పు స్వామివారి దర్శన భాగ్యం కలిగింది. వారి ప్రవచనం కూడా మనం విన్నాం. అటువంటి కాషాయ దండ మాత్రేణ యతి పూజ్యో నసంశయ, అసలు అటువంటి వాడు చెప్పినటువంటి వాక్యానికి విలువ ఎక్కువ ఉంటుంది సంసారంలో ఉండి మాలాంటి వాడు చెప్పేటువంటి వాక్యాల కంటే. శ్రీ శ్రీభాష్య వారు కూడా సంసారంలో ఉన్న పద్మపత్రమివాంభస
ఏనాడు అంట కూడా నాకు అనాసక్తమైనటువంటి జీవితానికి అటువంటి అసక్తో శాచరన్ కర్మ పరమాపురం దిపురుష అసక్తులే జీవితానికి అడిగినటువంటి వారు తప్ప ఏ విధమైనటువంటి హాది లేనటువంటి వారాయన అంచేత వారి వాక్యాలకు విలువ. ఇవాళ మనం వారి వాక్యాలు కూడా విన్నాం. ఈ వారి వాక్యాలు కూడా వినేటువంటి భాగ్యాన్ని కల్పించినటువంటి శ్రీనివాస గారి ఆచార్య స్వాముల వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు సమర్పిస్తున్నాను. శ్రీభాష్యం వారి యొక్క రుణాన్ని కొంచెమైనా ఈ విధంగా పాల్గొని తీర్చుకునే భాగ్యాన్ని కలిగించినందుకు కార్యకర్తలకు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు సమర్పిస్తూ వారి అనుగ్రహం మన అందరి మీద కూడా పరిపుష్కలంగా కలగాలి అని ప్రార్థిస్తూ విద్యార్థులతో విరమిస్తున్నారు. స్వస్తి. అనర్గళమైనటువంటి ఉపన్యాసం వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారిది. దాన్ని ఇప్పుడు మనం విని ఆనందించాం. అవతల అరణ్యకాండ చివరి భాగాన్ని అందుకొని కిష్కింధాకాండ పూర్తిగా ఉన్న విషయాన్నంతటినీ తెలియచేసి అందులో మధ్యలో హనుమ రామచంద్ర ప్రభు యొక్క సమాగమంలో ఉన్నటువంటి ఆ వేదము వారికి తెలిసింది అని ఋగ్వేద వినీతస్య అన్నదానికి యజుర్వేద ధారిణ అనేది, అలాగే మనకి మూడు చెప్పి విదుష అనే పదానికి వాటిలో ఉన్నటువంటి తేడా ఏంటంటే మూడు ఒకటే, వాడు చదువుకున్నాడు 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 అంటే చాలు కదా, అలా కాకుండా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పదాన్ని ఎందుకు వాడాడు వాల్మీకి అన్న దాన్ని మనకి స్పష్టంగా తెలియచేసి దానికి వేదంలో ఉన్నటువంటి ఆయా సూక్త సూత్రాలను కూడా తెలియచేసి మనకు అందించారు వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. వారికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ మా మాట మన్నించి వచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. ఇప్పుడు మా డిఎన్ రాజు గారిని వేదిక మీదకి వచ్చి వారిని సత్కరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అలా తప్ప దొరకడం లేదు.